నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ బిజినెస్. దిస్ ఈజ్ యువర్ శ్రావణి జర్నలిస్ట్. హైదరాబాద్లో పెట్టుబడులకి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. చిన్న తరహా నుంచి భారీ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇక్కడ అనువైన ప్రాంతం అని అనేక మంది అనుకుంటూ ఉంటారు. కానీ కొంతకాలంగా అనేక అపోహల మధ్య ఇక్కడున్న బిల్డర్స్ అంతా కూడా సందిగ్ధంలో పడ్డట్లు మనకి వార్తలు వచ్చాయి. మోరోవర్ భారీగా పతనమైన బంగారం వెండి ధరలకి సంబంధించి ఏపీలో యూనియన్ బడ్జెట్కి సంబంధించిన కేటాయింపుల వల్ల అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనే వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, డాక్టర్ నంది రామేశ్వర్ గారు. సార్ నమస్తే. బాగున్నారా? టాప్ ఆఫ్ ది వరల్డ్. రైట్. చాలా అప్డేట్స్ ఉన్నాయి మీతో మాట్లాడడానికి. ఫస్ట్ క్వశ్చన్, రీసెంట్గానే హైదరాబాద్లో బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్ ఒకటి అండ్ క్రెడాయి ఎగ్జిబిషన్స్, చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ అక్కడ వచ్చి ఎక్స్ప్లోర్ చేయటం కానీ పార్టిసిపేట్ చేయటం కానీ చూసాం. సో ఎలా ఉండబోతుందంటారు దాని ఎఫెక్ట్? ఇక్కడ ఎఫెక్ట్ ఎప్పుడు అంతకుముందు చెప్పాను మేడం, రియల్ ఎస్టేట్ రోటీ కపడా మకాలను ఒక భాగం అని చెప్పాం. దాంతో ఒక డైలాగ్ కూడా చెప్తా, చిరంజీవి గారికి నచ్చిన పదం ఏంటో తెలుసా? క్షమించు. నాకు నచ్చిన పదం ఏంటో తెలుసా? రియల్ ఎస్టేట్. రేవంత్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుండి 7-8 ఏళ్ళు అయిపోయింది. అని బిల్డర్స్ అందరూ కూడా చాలా అంటే డిప్రెషన్లో ఉండే, అది ఏం చేస్తారు? ఎందుకంటే 7 నెలలు కూడా మార్కెట్ అంత పాజిటివ్గా లేదు. రేవంత్ రెడ్డి సీఎం అయినందుకు డిప్రెషన్లో ఉన్నారా? డిప్రెషన్ ఎందుకు ఉన్నారంటే బిల్డర్స్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్, ఏం చేస్తుంది, ఏ ఏరియాలో మనం ప్రాజెక్ట్ చేయాలి, ఏ ఏరియాలో డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఫార్మాసిటీ టక్కువని మార్చారు, అలా ఇంకేమైనా మారుస్తారా? సో దేర్ ఆల్వేస్ కన్ఫ్యూజన్. డిప్రెషన్ కంటే వర్డ్ కన్ఫ్యూజన్. ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఈట్స్లో పెడితే సేల్ అవుతుంది, అవ్వట్లేదు. అదే శ్రీశైలం డిస్టర్బ్ అయింది, విజయవాడ హైవే అంత బాగలేదు. ఒకప్పుడు మీరు చూసుకుంటే విజయవాడ హైవేనే స్ట్రాంగ్ ఉండేది ఫస్ట్లో, 20-30 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ విజయవాడ హైవే ఫస్ట్, అక్కడ ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది. సో మొన్న ఏమైందంటే క్రెడా అయిన ముందు రోజే రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ కలవడం జరిగింది. సో దాదాపు 2 గంటలపై చర్చలు జరిగినాయి. సో దాంట్లో కొన్ని బ్లాంక్ చెక్లు ఇవ్వడం జరిగింది. బ్లాంక్ చెక్ అనేది చాలా డేంజర్, ఎందుకంటే ఫుల్ రైట్స్ ఉన్నాయి మీకు, అమౌంట్ ఏమి మీరు అంతే వేసుకోవచ్చు కదా. అయితే అది ఎందుకంటే బ్లాంక్ చెక్ అంటే నిజంగా బ్లాంక్ చెక్ కాదు. ఆయన డిస్కస్ చేసిన తీరు పద్ధతి అంతకుముందు కూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాం ఏంటంటే, హీ బేసికలీ ఈజ్ అ రియల్టర్, ఈజ్ అన్ ఏజెంట్. ఆయన కెరియర్లో మోర్ దెన్ 50-60% లైఫ్ అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ హీ హాస్ బీన్ డూయింగ్ ది బిజినెస్. అండ్ కేటీఆర్ గారు ఉన్నప్పుడు అర్బన్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు ఏ మినిస్టర్కి ఇచ్చారు తెలుసా? ఏ మినిస్టర్కి ఇవ్వలే, రేవంత్ రెడ్డి గారు ఈయన దగ్గరే పెట్టుకున్నారు. సో ఏంటంటే దాని మీద దానికి ఒక మెయిన్ రీజన్ నేను అనాలిసిస్ చేసిందంటే, గవర్నమెంట్కి కూడా 6 లక్షల కోట్ల పైన అప్పులు ఉన్నాయి, వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకొని మళ్ళీ వడ్డీ కడుతున్నారు. సో రెవెన్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో 7-10 లక్షలు ఉంటాయి, ఇక్కడ 6 లక్షలు పెద్దనే చిన్ననే అంతే తేడా. సో ఏం చేస్తానంటే బిల్డర్స్ తాలూకా డీటెయిల్స్ అన్ని అడిగి కనుక్కొని వివరంగా ఒక మంచి డిసిషన్ ఏమి ఇచ్చారంటే, మీరందరూ కలిపి తెలంగాణ, అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నట్టు హైదరాబాద్ గురించి మెగా ప్లాన్ ఉండేది 2031 మెగా హెచ్ఎండిఏ ప్లాన్. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే 2050 తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్, అంటే కంప్లీట్ స్టేట్ ఫోకస్ చేస్తున్నారు. అని ఏమనంటే ఈ తెలంగాణ స్టేట్ డెవలప్ చేయి మనకి అవ్వాలంటే ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి? మీరందరూ రియల్ ఎస్టేట్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్స్ కానీ కడుతూ ఉన్నారు. సో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది, మీరందరూ మాట్లాడుకొని ఒక ప్రణాళిక వేసి నాకు సబ్మిట్ చేయండి. ఐఎమ్ అంటే నేను సానుకూలంగా ఉన్నాను దానితో వర్క్ చేయడం, మీతో వర్క్ చేయడానికి అన్నాడు. అంటూనే ఒక పాయింట్ చెప్పారు, మీ బెనిఫిట్ మాత్రమే చూసుకోండి, గవర్నమెంట్ బెనిఫిట్ కూడా చూసుకోవాలి, ఇన్వెస్టర్స్ బెనిఫిట్ చూసుకోవాలి, ముగ్గురికి విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి, మీకు ఒకరికి నాకు ఒకరు కానీ. గవర్నమెంట్ కూడా రెవెన్యూ లేకపోతే ఇట్ డజంట్ వర్కౌట్, మీరు ఇచ్చిన పాలసీలని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది చాలా పెద్ద మాట బిల్డర్స్కి, చాలా ఊపిరి తీసుకున్నారు. ఎందుకంటే గత 7 నెలలుగా ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే తర్వాత ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది పక్కన పెడితే ఒక మాట అయితే అన్నారు. అదేవిధంగా బ్రాండ్ హైదరాబాద్, మన తర్వాత బ్రాండ్ హైదరాబాద్ గురించి మాట్లాడారు, మిగతా కొన్ని విషయం మూసీ రివర్ ఫ్రంట్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ బెనిఫిట్ ఏమైందంటే, మీరు మీకున్న కష్టాలు ఇబ్బందులు చెప్పండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ పాలసీ ఉంది, అవ్వట్లేదు, పర్మిషన్స్ రావట్లేదు, మనకు ఎంప్లాయ్మెంట్ కావాలంటే బయట నుండి ఇండస్ట్రీస్ రావాలి, ఫండింగ్ రావాలి, అప్పుడే మనం ముందుకెళ్తాం. సో ఈ విధంగా చూసుకుంటే, సో నేను అయితే పాజిటివ్గా ఉన్నాను, నా ప్లాన్ చాలా క్లియర్గా ఉంది,
మనం డెవలప్ చేయబోయే నెక్స్ట్ సిటీలన్నీ కూడా న్యూజెర్సీ, న్యూయార్క్ తగ్గకుండా ఉండాలి. దానికి కావాల్సిన ప్రణాళిక అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, ఫ్లైఓవర్స్ ఏం కావాలి, రోడ్స్ ఏం కావాలి, మెట్రో కనెక్షన్ ఏం కావాలి, ఇవన్నీ కూడా డీటెయిల్ గా డిస్కస్ చేయడం పడింది. దాని తర్వాత క్రెడల్ రావాల్సి అని అనుకోకుండా రాలేదు. దిస్ ఇస్ ఏ పాజిటివ్ ఇండికేషన్ టు ది పబ్లిక్, టు ది స్టేట్, టు ది బిల్డర్స్. ఎందుకంటే మీకు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది ఇన్కమ్ ఇప్పుడు ఎక్కడ వస్తుందంటే రియల్ ఎస్టేట్. ఒకప్పుడు మనకి అగ్రికల్చర్లో వచ్చేది, తర్వాత ఫార్మర్ రంగం, దాని తర్వాత ఐటీ సాఫ్ట్వేర్, ఇప్పుడు లేటెస్ట్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఎక్కడైనా బ్యాంకులో పెట్టుకుంటే 12-14 సంవత్సరాలు అవుతుంది డబుల్ అవడానికి, మినిమం 7% లెక్క, 12 ఏళ్ళు 84 ఆర్ 13-14 టైమ్స్. హైదరాబాద్ మన రియల్ ఎస్టేట్ ఎన్ని రోజులు పడుతుంది తెలుసా మీకు? జస్ట్ 4-5 ఇయర్స్. బిల్డర్స్ అనేది 1-2 ఇయర్స్ అంటారు, కానీ అది వర్కౌట్ కాదు. అంటే మార్కెటింగ్ చేసుకుంటే ఏమైనా చెప్పచ్చు, బట్ రియాలిటీలో మేము మాకు అనాలిసిస్ ప్రకారం గత 10 ఇయర్స్లో 5-6 ఇయర్స్లో అనేది డబుల్ అయింది. ఓకే, సో దానివల్ల రియల్ ఎస్టేట్ ఇప్పుడు అందరూ కూడా ఉత్సాహంగా మనం గోల్డ్ కంపేర్ చేసినా, మన స్టాక్ మార్కెట్ నిన్న కూడా క్రాష్ అయింది, నిన్న మొన్న కూడా, అంత ముందు రోజు బడ్జెట్ అప్పుడు కూడా స్టాక్ క్రాష్ అయింది. ఎస్పెషలీ క్రెడాయి మీటింగ్ వల్ల హైదరాబాద్ మార్కెట్స్ పైన ఎఫెక్ట్ పడి ముందు లాగా ఇక్కడ పరిస్థితులు సెట్ అయిపోయాయి అనుకోవచ్చా? ఇప్పుడు అనుకోవచ్చు అని దాన్ని నేను 100% చెప్పలేను, బట్ అవడానికి అవకాశాలు ఉన్నాయని అయితే ఉంది. ఎందుకంటే క్రెడై మొన్న షో అయినప్పుడు దాదాపు 60-70 బిల్డర్స్ పాల్గొన్నారు, టాప్ బిల్డర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ హైదరాబాద్. మొత్తం ఇన్వెంటరీ అంటాం మన స్టాక్లో ఉన్నాయి, మొత్తం 60-65% స్టాకు ఉన్న బిల్డర్స్ అందరూ కూడా అక్కడ ప్రజెంట్ అయ్యారు. ఇటు విల్లాస్ కానీ, ఇటు ప్లాట్స్ కానీ, ఇటు ఫామ్ ప్లాట్స్ కానీ, హై రైజ్ బిల్డింగ్ ఏదైనా సరే, కమర్షియల్ రెసిడెన్షియల్. సో అదే ఒక పాజిటివ్ సైన్. ఎందుకంటే ఈసారి క్రెడై షో మీరు చూసుంటారు, చూస్తుంటే అంతకుముందు ఎప్పుడు లేకుండా అంత షోకేసింగ్ బాగా చేసుకున్నారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. అంటే ఆ ప్రోడక్ట్ని ఎలా బ్రాండ్ చేయాలి, కస్టమర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇప్పుడు తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు రెట్టింపు అవుతుంది అనేది బాగా షోకేస్ చేసుకున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ ఆర్ యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీస్. ఇప్పుడు మనం 30-40 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే ఇటుకతో కట్టేవాళ్ళం, ట్రెడిషనల్ కన్స్ట్రక్షన్. దాని తర్వాత యాష్ హాలో బ్రిక్స్ వచ్చాయి, యాష్ బ్రిక్స్ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ మైవాన్ టెక్నాలజీ ఉంది, ఐజీబీసీ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వాడితే ఏమవుతుందంటే మీకు ఈకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, పొల్యూషన్ ఫ్రీ, అది కావాలి. అది దానికి పాజిటివ్గా ఉన్నారు. ఎందుకంటే బిల్డర్స్ పాజిటివ్ ఉన్నారు, గవర్నమెంట్ పాజిటివ్ ఉంది, అండ్ ఈ రెండు ఉంటే ఒక అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఇప్పుడు రేట్లు ఎందుకు పెరుగుతున్నాయండి? జనరల్గా మార్కెట్లో వెస్ట్ జోన్ ఒకదే రేట్లు పెరిగాయి, అటు బెంగళూరు హైవే కానీ, ఇటు ముంబై హైవే కానీ. ఎందుకు పెరిగాయి? డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, అప్పుడే కదా రేట్లు పెరుగుతాయి. ఒక ఐటమ్ 10-20 మంది కొనే వాళ్ళు ఉంటే ఎవడు కండబలం గుండె బలం అంటారు, రేటు డబుల్ బలం ఎవరు ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు. మధ్యతరగతి పీపుల్ నార్మల్ సొంతింటి కల నెరవేర్చడం కష్టం అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మన డెవలప్మెంట్స్ అటు ఓఆర్ఆర్ కానీ, ట్రిపుల్ఆర్ఆర్ కానీ, మిగతా ఏరియాస్ కానీ చూసుకుంటే ల్యాండ్ అవైలబిలిటీ యూజ్లోకి వస్తుంది. ఇప్పుడు ఉన్నది కానీ యూజ్లో లేదు. మేబీ మెజారిటీ ఆఫ్ దమ్ 111జీవోలో ఉంది, కన్జర్వేషన్ జోను, అది ఎఫ్టీఎల్ అని, ఫుల్ ట్యాంక్ లెవెల్ అని, అది అగ్రికల్చర్ ల్యాండ్ అని, వీటిలో ఉంది. సో అది యూ కెనాట్ రియల్లీ యూజ్. అగ్రికల్చర్ ల్యాండ్ వేరు, నాలా కన్వర్షన్ అయిన తర్వాత ల్యాండ్ వేరు. సో వాటికి అన్నిటికి కూడా వీళ్ళు స్కోప్ ఇస్తున్నారు అంట. అంటే బిల్డర్స్ కూడా దేర్ పుట్టింగ్ దేర్ డిమాండ్స్. సార్ మాకు ఇప్పుడు గవర్నమెంట్కి ఏం కావాలి? మేజర్గా రెవెన్యూ. యాజ్ ఆఫ్ టుడే నాకు తెలిసినంత వరకు 90,000 crores పర్ యానం రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ లో లభిస్తుంది. రీసెంట్గా మన ప్రైజెస్ రివైజ్ చేస్తాం అంటున్నారు, భూమి రేట్లు కానీ, స్టాంప్ డ్యూటీ రేట్లు కానీ. దానివల్ల ఇంకో 10-15 వేల కోట్లు మళ్ళీ అదనంగా వస్తుంది. అంటే 30-40% పెంచుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో అందరికీ ఎలక్షన్ టైంలో రియల్ ఎస్టేట్ ఎందుకు స్లో అవుతుంది మీకు ఐడియా ఉందా? ఎందుకంటే ఏమవుతుంది, లిక్విడ్ మూమెంట్ ఉండదు, క్యాష్ మూమెంట్ ఉండదు. మనం దాంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మరి దారుణం అన్నమాట, 1 కోటి రూపాయలు ఉంటే 5 లక్షలు గవర్నమెంట్ రేట్ ఉంటుంది. అంటే గవర్నమెంట్కి ఎంత స్టాంప్ డ్యూటీ లాస్? మనం 7.6% కడతాం. 7.6% కడుతుంటే సపోజ్ 1 కోటి రూపాయలది 10 లక్షలు చూపించారు, 76,000 కడతాం. అదే 40 లక్షలు చూపించారు, 3 లక్షలు ఒక డీల్లోనే 2-3 లక్షలు తేడా ఉంది. ఈ లెక్కను చూసుకుంటే మీకు ఎంత ఇన్కమ్ వస్తుందని అర్థమైంది. సో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే చాలా ఇంటెలిజెంట్గా వర్కౌట్ చేసి బెస్ట్ సోర్స్ ఫర్ రెవెన్యూ అనేది రియల్ ఎస్టేట్ అనేది ఆయనకి తెలిసిన మాట. ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ వాళ్ళు కూడా చేశారు, ప్రతి గవర్నమెంట్, ప్రతి సీఎంలు, ప్రతి టర్మ్ కూడా ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ చేస్తూనే వచ్చారు. కేసీఆర్ గారు వచ్చిందంటే కొద్దిగా స్పీడ్గా పెరిగింది అన్నమాట అయితే చెప్పవచ్చు. సిటీలో ఇంక్రీజ్ వెరీ అబ్నార్మల్, అంటే 10 రూపాయలు అయితే 100 రూపాయలు చేశారు ఆయన 10 సంవత్సరాలు. అందుకని మీరు సిటీలో చూసుకుంటే ఓట్స్ అన్ని టీఆర్ఎస్కే పడ్డాయి, ఎక్కడ కూడా కాంగ్రెస్ రాలే.
బయట ఓట్లన్నీ కాంగ్రెస్ పడ్డాయి టీఆర్ఎస్. సో దేర్ ఇస్ క్లియర్ ఇండికేషన్ ద సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ కేసీఆర్ అండ్ దేర్ అనదర్ క్లియర్ ఇండికేషన్ అదర్ స్టేట్ అదర్ అవుట్ సైడ్ హైదరాబాద్ పీపుల్. హైదరాబాద్ కూడా వెస్ట్ జోనే ముఖ్యంగా, కానీ మిగతా జోన్లో కూడా కొద్ది కొద్ది పికప్ అయిపోయారు. సో దానివల్ల ఏమైందంటే ఈయన ఫోకస్ ఇప్పుడు పాత గవర్నమెంట్లో ఏ తప్పులు జరిగాయి కొత్త గవర్నమెంట్ కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే సంక్షేమ పథకాల మీద గవర్నమెంట్ నడపడానికి ట్రై చేస్తారు, బట్ అది వర్కౌట్ కాలే. ఇప్పుడు ఈయన వచ్చాక సీఎం గారు ఎవరు సిబిఎన్ గారు ఉన్నారు, ఆయన ఆల్రెడీ 3 times సీఎం అయ్యారు. ఇట్స్ ప్రూవన్ అంటే ఆల్రెడీ చేస్తున్నాడు. హైదరాబాద్ని డెవలప్ చేశారంటే ఒక 1994-95 ఆయన సీఎం అయినప్పుడు 2020 విజన్ అని పెట్టాడు. సో 25 years ప్లాన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉంటే మన 24 2050 ప్లాన్ పెట్టారు. అంటే నెక్స్ట్ 25 years ఏం అవసరం, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎప్పుడైనా సిటీ డెవలప్ అవ్వాలి, రేట్లు పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్డు కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, అన్ని రకాల కనెక్టివిటీ ఉంటే ఆటోమేటిక్ మిగతా ఫండింగ్ ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ వచ్చాయంటే మిగతా అయిపోతాయి. సో ఓవరాల్గా క్రెడై షోలో పాజిటివ్నెస్ కనిపించింది. మేజర్ ప్లేయర్స్ ఆర్ కమింగ్ టు అటెండ్. బట్ ప్రభుత్వం నుంచి ఇదర్ మినిస్టర్ కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు ఎవరు కూడా అటెండ్ కాలేదు, దానికి కారణం ఏమై ఉంటుందంటారు? నాకు తెలిసినట్టే ముందు రోజు వస్తానని ఆయన ఎజెండాలో కూడా పెట్టారు సీఎం వెల్కమ్ అని. ఎందుకంటే క్రీడా అనేది కొంత భారీగా చెప్పుకోదగ్గ బాడీ అండ్ దానికి సంబంధించి అనేక రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా అక్కడ వాళ్ళు వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కదా గతంలో చూస్తే. జనరల్గా కొన్నాట్లో చాలా వరకు అటెండ్ అవుతారు. ఎందుకు అటెండ్ అవ్వలేదు నేను నాకు దగ్గర రైట్ ఆన్సర్ లేదు కానీ, బట్ ఏదో బిజీ షెడ్యూల్ వచ్చింది రాలేకపోతున్నాం అందుకని నేను మెసేజ్ పంపిస్తాను. ఒక 10 minutes వీడియో పంపించారు. 450 years బ్యాక్ హైదరాబాద్ ఎలా ఉండేది, ఆ 450 years బ్యాక్ నుండి ఇంతవరకు అంచులంచులుగా ఎలా పెరిగింది అది ఆయన బ్రీఫ్ చేశారు. ప్లస్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నా ప్లాన్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేశారు. ఓకే, మీ అంటే అక్కడ చూస్తున్న రియల్టర్స్ కావచ్చు లేదంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్ వాళ్ళకి లేదంటే క్రెడై మెంబర్స్ అందరికీ కూడా ఆ మెసేజ్ చూసిన తర్వాత సీఎం గారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత కలిగిన అభిప్రాయం ఏంటి, అంటే ఫీలింగ్ ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి టువర్డ్స్ హైదరాబాద్ డెవలప్మెంట్ అవ్వచ్చు తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి మీకేమనిపించింది? వెరీ పాజిటివ్ అండి, నేను అదైతే కనిపించాను. ఎందుకంటే నేను ఇండియన్ ఐజీబీసీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారు ఎవరు ఆయన నేను కూడా ప్రెస్లో కూడా మాట్లాడాము. ఆయన క్లియర్గా చెప్పారు విజన్ ఏంటంటే, ఆయన కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, చాలా నాకు తెలిసి 30 years నుండి కూడా బిల్డర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రకరకాల పొజిషన్లు ఆయన క్రెడైలో కూడా నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ అన్నింటిలో పాల్గొన్నారు. సో ఈ మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్, దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ బూస్ట్ ఇన్ బిల్డర్స్ మైండ్, అదైతే క్లారిటీగా కనిపించింది. మెజారిటీ ఆఫ్ దమ్ ఆర్ హ్యాపీ అండ్ అట్ మన గ్రోత్ 15-20% పర్ యానం ఎవ్రీ యానం ఇయర్ పెరుగుతుంది రియల్ ఎస్టేట్లో డిమాండ్, లైక్ టు కమర్షియల్ కానీ టు రెసిడెన్షియల్ కానీ మిగతా సెక్టర్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఓవరాల్గా అంతకుముందు 7-10% 10-15-20 కొన్ని రంగాలు కొన్ని సెగ్మెంట్లో ఎక్కువ మంది లగ్జరీ సెగ్మెంట్ ఈకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వైపు చూపిస్తారు గేటెడ్ కమ్యూనిటీస్. రైట్, ఇంకా కమింగ్ టు అదర్ క్వశ్చన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి సంబంధించి స్టెప్ తీసుకోబోతున్నట్లు తెలిసింది, ఎలా ఉండబోతుందంటే? అది కూడా ఒక మంచి ఇనిషియేటివ్ అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ట్రావెల్ చేస్తారో లేదు, అక్కడ ట్రావెల్ చేస్తే మనం వాసన కూడా భరించలేం. మూసీ నదిలో కార్లో వెళ్ళినా మీకు మనం అన్ని ఏసీ ఉన్నా బాగా స్మెల్ అయితే. బట్ అది సాధ్యమయ్యే పని అంటారా గవర్నమెంట్కి? ఎందుకు అంటే గతంలో కూడా ప్రభుత్వం అనేక సార్లు చెప్పింది దాన్ని టాప్ ప్రయారిటీ తీసుకుంటాము, మూసీని ప్రక్షాళన చేస్తాం అన్న వాళ్ళు పక్కకు జరిగారు తప్ప చేసింది లేదు. సో ఈ గవర్నమెంట్కి అంత ఈజీ టాస్క్ అంటారా? ఈజీ నథింగ్ ఈజ్ ఈజీ మేడం, బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఆల్సో. ఐఎమ్ సెయింగ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, నథింగ్ ఈజ్ ఈజీ. ఏదైనా మన హార్డ్, నేను ఇంగ్లీష్లో ఒక ప్రాబ్లం చెప్తాను, హార్డ్ ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్. అది ఒక సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా పట్టవచ్చు. సో చెయ్యాలని ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉంది, వడ్డించేవాడు మనవాడైతే లాస్ట్కున్న నీకు మీకు పడాల్సిన మీకు పడుతుందా, బికాజ్ ఈ నోస్ మై సిస్టర్ ఈజ్ వెయిటింగ్ దేర్ ఆర్ మై రిలేటివ్ ఈజ్ వెయిటింగ్ దేర్. ఇది ఇంటెన్షన్, దానివల్ల గవర్నమెంట్కి లాభం వస్తుంది కాబట్టి దే మే థింక్ ఇట్. అంటే అంత ముందు వాళ్ళు అనుకున్న ప్రియారిటీస్ మారిపోయినాయి. ఇప్పుడు మనకి 100 priorities ఉంటాయి. సో రోజుకు 100 పనులు మీరు రోజు ఇవాళ చేయలేరు కదా, మన దగ్గర 100 topics ఉన్నాయి, మనం ఇవాళ 5-10 topics మాట్లాడగలం. సో వీల్ సీ విచ్ ఈస్ ది బెస్ట్, విచ్ ఈస్ ఇంపార్టెంట్, కొన్ని ఎలిమినేట్ చేస్తాం కొన్ని చేస్తాం. అట్లా అంత ముందు గవర్నమెంట్ అన్నారు కానీ ప్రియారిటీలో తీసుకోలేదు, జస్ట్ ట్రై చేద్దాం అన్నారు, బట్ ఇట్ నాట్ వర్కౌట్ ఫర్ దమ్. బట్ రేవంత్ రెడ్డి గారి వరకు ఈజ్ వెరీ సీరియస్, బికాస్ కొన్ని కంట్రీలు కొన్ని స్టేట్లు మీకు తెలుసా ఓన్లీ టూరిజం మీద బతుకుతాయి, మీకు తెలిసే ఉండాలి. ఓన్లీ టూరిజం, వాళ్ళకి ఇండస్ట్రీ ఉండదు.
వేరే ఉత్పత్తులు ఉండవు, ఇండస్ట్రీ మీద బతుకుతారు. చాలా ఉన్నాయి వరల్డ్లో. సో టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ సబ్జెక్ట్, ఎందుకంటే టూరిస్ట్కి మనం ఎంత ఛార్జ్ చేస్తాం మనకు తెలుసు. సో రివర్ మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి ఏంటంటే దాన్ని మోడర్నైజ్ అర్బనైజ్ చేసి కొత్త టెక్నాలజీతో దాదాపు అది 57 కిలోమీటర్ లాంగ్ ఉంది. దాన్ని మొత్తం ఒక మళ్ళీ ఒక సాటిలైట్ సెంటర్లో సిటీ, ఇప్పుడు రాయదుర్గం దగ్గర దుర్గం చేరు ఉంది, అక్కడ కొండలు ఉన్నాయి మీరు చూస్తే, ఆ కొండలు కొద్దిగా డెవలప్ చేసి టూరిస్ట్ స్పాట్లో ట్రై చేశారు చంద్రబాబు నాయుడు గారు, లైట్లు పెట్టేవన్నీ. సో అది చాలా చిన్న ఏరియా, బట్ ఇది కొద్ది పెద్ద ఏరియా. ఈ 57 కిలోమీటర్స్ డెప్త్ని దే ఆర్ ట్రయింగ్ టు పుట్ లేటెస్ట్ ఐకానిక్ బిల్డింగ్స్. ఐకానిక్ అంటే టవర్స్, సిగ్నేచర్ టవర్ అనేది 100 ఫ్లోర్లు, మీరు సింగపూర్ మలేషియా అవన్నీ పోతే మన దగ్గర ఇంకా రాలేదు, కానీ ఇప్పటివరకు 57-58 ఫ్లోర్లు ఇచ్చాయి. బట్ పాసిబిలిటీస్ దేర్, అంటే ఎఫ్ఎస్ఐ అనేది లేదు తెలంగాణలో, ఒక్క దగ్గరే మీకు ఎఫ్ఎస్ఐ అనేది లేదు, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటారు. అంటే ఇప్పుడు మీరు మిగతా ప్లేస్కి వెళ్తే 30 ఫ్లోర్సే కట్టాలి, 40 ఫ్లోర్సే కట్టాలి అని లిమిట్ ఉంది. మనకు లిమిట్ లేదు. కోకాపేటలో 100 కోట్లు అవడానికి కారణం అదే. యూ కెన్ బిల్డ్ ఎంత ఎత్తు కావాలంటే కట్టుకోవచ్చు, టెక్నాలజీ సపోర్ట్ చేయాలి, కానీ బయ్యర్కి చాలా కాస్ట్లీ అయిపోతుంది. మీరు కింద 5 ఫ్లోర్స్లో కొనుక్కుంటే 1 కోటి రూపాయలు అయిందనుకోండి, 5th 30th ఫ్లోర్కి అయితే 2 కోట్లు అవుతుంది. ఫ్లాట్ సైజ్ ఎంతే ఉంటుంది మీ కోరికలు. లగ్జరీ లగ్జరీని ఎన్కాష్ చేయాలి అంటే నార్త్ ఈస్ట్ కావాలి, లేక్ వ్యూ కావాలి, హై ఫ్లోర్ కావాలి, రకరకాలు ఉంటాయి, పార్క్ పక్కనే కావాలి, క్లబ్ హౌస్ పక్కనే, ఇవన్నీ ఎవ్రీ వర్డ్ ఈజ్ కాస్ట్లీ వర్డ్. చాలామంది నా దగ్గరికి వస్తారు బయర్స్, 15,000 మంది మనం ప్రాపర్టీ ఓనర్స్ చేసాం. కొంతమంది ఒక ఫ్యామిలీ వచ్చారు డెలాట్, కపుల్స్ ఇద్దరు కూడా డైరెక్టర్స్, అంతా సెలెక్ట్ చేశారు 2 కోట్లు ఫ్లాటు. స్విమ్మింగ్ పూల్ చిన్నగా ఉంది, నేను ఫ్లాట్ క్యాన్సిల్ చేశాను. మిగతా అన్ని వాస్తు అన్నీ సరిపోయాయి, బడ్జెట్ సరిపోయింది, రేట్ సరిపోయింది, స్విమ్మింగ్ పూల్ చిన్నగా ఉంది, నేను వద్దండి అని చెప్పింది. సో ఆల్మోస్ట్ 1 వీక్ కూడా డిస్కషన్ జరుగుతుంది, రోజుకు గంట సేపు డిస్కషన్, కొనాలా వద్దాను. లాస్ట్ టైం మా జిఎం ఎవరైతే ఉన్నారు సార్, మన వల్ల నా వల్ల కావట్లేదు సార్, వీళ్ళని కన్విన్స్ చేయడం అన్నారు. నా దగ్గర కూర్చోబెట్టాడు, కూర్చోబెడితే చూశాను 5 నిమిషాలు, టీ స్నాక్స్ తెప్పించి, మీలో మీరు రోజుకి 8 గంటలు స్విమ్ చేస్తారు మేడం అని అడిగా. మనం ఏందో చేస్తున్నాం సార్, మనం చేయం. మీ ఆవిడ ఆల్రెడీ 45-50 ఇయర్స్, పిల్లలు కూడా పెద్దలు, జనరల్గా పిల్లల కోసం తీసుకుంటే అమ్యూనిటీస్ జనరల్గా. సో మీరు పే చేస్తున్నారు కానీ యూజ్ చేయట్లేదు. స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌసు ఇవి పెట్టామంటే ఫ్రీగా అయితే పెట్టక మెయింటైన్ చేయాలి కదా, దానికి ఒక 5-10 లక్షలు ఇప్పుడు గేటెడ్ కమిటీలో ఒక 10-15 లక్షలు కార్ పార్కింగ్ అమ్యూనిటీస్గా అవుతున్నాయి. అంటప్పుడు ఆయన సార్ మీరు చేస్తారు, మన ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ లేడీస్ అసలు బయట రావడం అనేది ఇట్ ఈస్ నెక్స్ట్ ఇంపార్టెంట్, మనం రావు. జెంట్స్ సార్ ఇంక లేడీస్ ఏమొస్తారు? సో ఫైనల్లీ వీ క్లోజ్ ది ట్రాన్సాక్షన్. కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి, అవసరం దగ్గర మీరు చిన్నపిల్లలు అనుకోండి 5-10 మంది, దాని స్టిల్ యూ కెన్ టేక్. లేడీస్ కోరు ఉంటుంది, పిల్లలకు ఉంటుంది, జెంట్స్కి వేరే ఉంటుంది. సో అట్లా ఎమ్యూనిటీస్ కోసం మనం చాలా మనీ పే చేస్తాం. సో మూసీ రివర్ ఫ్రంట్ అనేది ఈ వాంట్ టు మేక్ అనదర్ టూరిజం పాయింట్ అండ్ సీ దట్ దే జనరేట్ రెవెన్యూ. ఇప్పుడు మీరు లుంబినీ పార్క్ ఉంది, ఒకప్పుడు లేదు కదా, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, అట్లా మీరు ఏ పార్క్ చూసుకున్నా ఈ రెవెన్యూ అవుతుంది. సో డబ్బులు వచ్చే దగ్గర ప్లస్ జనాలకు ఒక అడిషనల్ పాయింట్ అవేర్నెస్ పెరుగుతుంది. మొన్న రీసెంట్గా క్రెడాయి మీటింగ్లో వన్ మోర్ డెవలప్మెంట్, IGBC బిల్డింగ్స్కి సంబంధించి. అసలు IGBC బిల్డింగ్స్ ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటి రోల్ ఏంటి మార్కెట్లో అంటే? అది చాలా పెద్ద సబ్జెక్ట్ మేడం, మీరు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పడం అంటే హైలీ. మీరు ఇంజనీరింగ్ చెప్పండి. ఇంజనీరింగ్లో 1 ఇయర్ కోర్స్ ఎంట్రన్స్ కోచింగ్ ఉండేది అప్పట్లో, రవి ట్యూటోరియల్, సిగ్నల్ ట్యూటోరియల్స్ అని మా చిన్న మీ పేరు గుంటూరులో ఒక ఫేమస్ 1 ఇయర్ కోర్స్ ఉండేది. తర్వాత రాను రాను ఏం చేసినట్టు స్టూడెంట్స్ అడుగుతాను, 1 ఇయర్ 1 మంత్లో చెప్పేశారు క్రాష్ కోర్స్ అని. ఇప్పుడు నేను అలా చెప్పాలి మీకు అంతే మరి, అంటే అన్ని విధాలుగా అది యూజ్ అవుతుంది కదా వినేవాళ్ళు చాలా. IGBC అనేది యాక్చువల్లీ ఫారెన్ కల్చర్, అది అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 0 పొల్యూషన్ ఫ్రీ. ఆ పర్మిషన్ రావాలంటే అందులో 3 రకాలు ఉంటాయి, సిల్వర్, గోల్డ్, ప్లాటినం. హైదరాబాద్లో వెరీ ఫ్యూ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎందుకంటే దాని తాలూకా క్యారెక్టర్స్ పారామీటర్స్ పాస్ అవడం అంత ఈజీ కాదు. ఈ సంథింగ్ లైక్ రైటింగ్ ఏ క్యాట్ ఎగ్జామ్, క్యాట్ ఎగ్జామ్ తెలుసు, లేకపోతే జీమ్యాట్ బయటకు వెళ్ళండి, అంతే. ప్రతి ఒక్కరు పాస్ అవ్వలేడు, టోఫలే పాస్ అవ్వలేరు. సో ఇక్కడ ఏంటంటే ఈ బిల్డింగ్కి అలాంటి బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే దానికి పొల్యూషన్ కానీ, గార్బేజ్ కానీ, హార్వెస్టింగ్ సిస్టమ్ కానీ చాలా ఉన్నాయి. 100 నుండి 150 పారామీటర్లు ఉంటాయి. ఆ పారామీటర్లు అన్నీ, ఈవెన్ ట్రాఫిక్ పొల్యూషన్, అక్కడ పికప్ అండ్ డ్రాప్ పాయింట్ ఉంటాయి, అక్కడ కూడా ఎదురుగా పెట్టరు, ఎక్కడో పక్కన పెడతారు, ఇలా కార్లు వచ్చి ఆయిల్ పడి ఎంత చాలా డిస్టర్బ్ అవుతుంది. సో లాజిస్టిక్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఎమ్యూనిటీస్ కానీ, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ, స్పేస్ యూటిలైజేషన్ కానీ, వెంటిలేషన్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ కూడా దే లాస్ట్ 101 క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అన్నీ
పారామీటర్ పాస్ అయితేనే అప్రూవల్. అందులో సిల్వర్ కొద్దిగా ఈజీ, ప్లాటినం రావాలంటే చాలా కష్టం. అంటే ది టెక్నాలజీ, ది డిజైనింగ్, ది ల్యాండ్స్కేప్, గ్రీనరీ ఉండాలి కొంత పోర్షన్. మొత్తం 100% మీరు మన ఇండివిజువల్ బిల్డింగ్లా కట్టడానికి లేదు. సో దట్ విల్ గివ్ యూ హెల్త్ వైజ్, ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ హెల్త్ కండిషన్. ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్లో చూసుకుంటే 30 ఇయర్స్ బ్యాక్ జిమ్ లేని ఉండే మన దగ్గర, హెల్త్ పార్లర్లు, బ్యూటీ పార్లర్. ఇప్పుడు చూసుకుంటే మోర్ బిజినెస్. నేను కమ్యూనిటీ పేరు చేయ కమ్యూనిటీ నేను ఎప్పుడో 25 ఇయర్స్ బ్యాక్ సెకండ్ ఏసీలో ట్రావెల్ చేసేవాళ్ళం. మా పొజిషన్ బట్టి ఒక సెకండ్ ఏసీ వెళ్ళాడు, వెళ్తే బాంబే వెళ్ళేవాళ్ళు. ఇక్కడ హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ అని ఉండేది, ఇక్కడ మధ్యాహ్నం 1:30 ఇప్పుడు స్టార్ట్ అయ్యి రేపు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తుంది. ఆ పొద్దుట 6:30 ఉండే, 5 గంటల నుండి స్మెల్ వచ్చేస్తుంది. ఏసీ క్యాబిన్ కదా, ఈ మేకప్ కిట్లు ఓపెన్ చేస్తారు, ఒక్కొక్కరు 30-40 ఐటమ్స్ ఉంటాయి, కొడుతూనే ఉంటారు, స్మెల్ బయటకు రాంటే ఆ స్మెల్కి నిద్ర తెలివి వచ్చేస్తుంది. అంటే దర్ కమ్ ఫ్యామిలీస్ కమ్యూనిటీస్ విచ్ స్పెండ్ 30-35% టువర్డ్ దర్ కాస్మెటిక్స్, మీకు అర్థమవుతుందా? అలాంటి కండిషన్లో ఇప్పుడు ఐజీబీసీలు ఏంటంటే కొన్ని అవన్నీ కొద్ది లిమిటెడ్ పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మీరు చూసుకుంటే ఒక ఏజెంట్ సెంట్ బాగా అత్తరు కొట్టుకెళ్తే కస్టమర్కి ఇష్టం ఉండదు, నాకు సెంట్ వేసుకోను, నేను సెంట్ ఇష్టం ఉండదు. బట్ మీరు ఏసీ కార్లో అని సైట్ చూపించాలి, హీ విల్ ఆల్వేస్ థింక్ ఈయన ఎంత జల్దీ దింపేస్తే ఆ వాసన పడట్లేదు, లేదా కైని గొట్టుకు ఇవన్నీ ఉంటాయి కదా. ఎందుచేత ఐజీబీసీలో దెర్ ఆర్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ పారామీటర్స్ విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడు పొల్యూషన్ లేదు, ఇప్పుడు మీరు రోడ్ మీద వెళ్తాం అనుకోండి, ఆటోలు వెళ్ళినా బైక్లు వెళ్ళినా యూ గెట్ లాట్ ఆఫ్ ఇన్హేల్ చేసేస్తున్నాం, దానివల్ల కొన్ని డిసీజులు వస్తున్నాయి మీరు, రైట్ ఫ్రమ్ క్యాన్సర్ టు లాట్ ఆఫ్. సో అవన్నీ అవాయిడ్ చేసి లేటెస్ట్ టెక్నాలజీస్తో, లేటెస్ట్ ఫెసిలిటీస్తో, లేటెస్ట్ అమ్యూనిటీస్తో ఐకానిక్ బిల్డింగ్స్ ఉంటాయి. జనరల్ పెద్ద పెద్ద బిల్డింగ్స్, చిన్న చిన్న బిల్డింగ్స్ అంత ఉండదు, దే హ్యావ్ మినిమం కండిషన్, ఎంత సైజ్ ఉండాలి, ఎంత కెపాసిటీ ఉండాలి, ఎంత స్క్వేర్ ఫీట్ ఉండాలి అనేది కండిషన్స్ ఉంటాయి. సో అవన్నీ చేసుకొని ఎక్కడ కూడా మీకు అసలు బయటకి ఏ, ఇప్పుడు కొన్ని బిల్డింగ్లకు వెళ్తే ఇప్పుడు మీ ఏ బిల్డింగ్కి వెళ్ళినా ఆ డ్రైనేజ్ పైప్స్ బయటకు కనిపిస్తాయి, లీక్ అవుతున్నాయంటే రోడ్డు మీదకి వస్తాం మనం చూసాం. అలాంటివన్నీ అక్కడ ఉండవన్నమాట. యూ డోంట్ నో ఎక్కడేముందో మీకు తెలియదు. ఇప్పుడు సినిమాలకు వెళ్తే మనకి ఎక్కడేముందో తెలియదు లోనికి వెళ్ళాక, అవును, బట్ అన్నీ ఉంటాయి. అట్లా ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఒక అది ఒక సర్టిఫైడ్ బాడీ. ఇప్పుడు మన క్రెడై మీటింగ్లో శేఖర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో హీఈస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ దట్. అంతమంది క్రెడై ప్రెసిడెంట్గా చాలాసార్లు చేశారు, బిల్డర్ అసోసియేషన్ చేశారు. ఇప్పుడు అది ఎలివేట్ అవుతూ అండ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అంటే ఒక సీనియర్ పొజిషన్, అది ఎంత అనుభవం వాళ్ళకి ఇస్తారు. సో దే విల్ ఆల్సో గివ్ దర్ రికమెండేషన్స్ టు ది గవర్నమెంట్, అండ్ గవర్నమెంట్లో కూడా అడ్వైజర్గా కొన్ని రోజులు ఉన్నారు. సో ఆయనతో ఆల్మోస్ట్ 1/2 అవర్ మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను కూడా అనుకుంటున్నా మాట్లాడడం. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఐజీబీసీ ఇస్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే ఆ పారామీటర్స్ సాటిస్ఫై చేసిన సర్టిఫై చేస్తారు, కానీ లేకపోతే చేయరు. ఓకే, రైట్. వన్ మోర్, ఇప్పుడు ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే దేంట్లో పెడితే వాళ్ళకి బెనిఫిట్ అంటారు, రియల్ ఎస్టేటా, గోల్డా, లేదంటే లైక్ స్టాక్ మార్కెట్సా? ఈ మూడు కమ్యూనిటీస్లో దేన్ని ఎంచుకుంటే రూపాయి పెట్టింది 2 రూపాయలు అవుతుంది అని భావించాలంటారు? నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ మేడం, మీరు నాకు గోల్డ్ మాఫియా గురించి స్టాక్ మీ ఆలోచన, మీ అభిప్రాయం అంటే నేను ఖచ్చితంగా మీరు రియల్ ఎస్టేట్ పైన పెడితేనే పెట్టిన లాభంగా ఉంటుంది? లేదండి, నా దగ్గర ఉన్న మంచి గుణం అదే, అలా చెప్పనండి. నేను బెటర్ ఏం చెప్తాను, నేనేం చేస్తానో చెప్తాను, అది ప్రజలకు నచ్చితే ఫాలో. నా పాలసీ ఏంటంటే డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ అండర్ 1 బాస్కెట్. ఓకే, డోంట్ కీప్. మీరు సపోజ్ 4 డజన్ ఎగ్స్ కొన్నారు, ఒకే బ్యాగ్లో పెట్టి నడుస్తుంది, బ్యాగ్ జారింది ఏమవుతుంది? కథం ఆల్. సో ఐ మై ఫార్ములా వెరీ, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ 1 బాస్కెట్, స్ప్లిట్ ది రిస్క్. సో ఎవరైనా 1 లక్ష రూపాయలు శాలరీ, ఇప్పుడు మీలాగా ఎక్కువ మంది శాలరీ రాకపోతే 1 లక్ష రూపాయలు మాలాంటి వచ్చిన వాళ్ళకి, మాలాగా వచ్చిన వాళ్ళకి మీ గురించి చెప్పండి ఎగ్జాంపుల్, మమ్మల్ని కలిపోద్ది అయితే. అంటే మీడియా కదా మేడం, మీడియా కదా, మీడియాలో చాలా తక్కువ జీతాలు ఉంటాయి సార్, మీరు తెలుసుకోవాల్సి. భయపడతారండి మీడియా అంటే, భయపడతారు జనాలు. జీతాలు హై టేకింగ్ శాలరీస్ అసలు ఉండవు మీడియా జర్నలిస్ట్లకు గానీ. రికార్డ్ చెప్తాను తర్వాత మీకు. లేదు, సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ఆన్ రికార్డ్ ఓన్లీ టెలింగ్ యూ. చాలా మందికి అపోహ ఉంటుంది, మీడియాలో ఉన్న వాళ్ళు లక్షలు సంపాదించేస్తారు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గ్రీన్ కార్పెట్ ఉంటుంది అనేది, అది అవాస్తవం. 100% అది రైట్ కాకపోయింది, ఎందుకంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇట్ హ్యావ్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. సో ఎందుకంటే సపోజ్ ఎవరైనా 1 లాక్ సంపాదిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఉన్న భార్యాభర్త ఇద్దరు పనిచేస్తున్నట్టు యావరేజ్ 1 లాక్ 50,000 సంపాదిస్తారు. సో 1 లాక్లో 25-30% సేవ్ చేయగలుగుతారు. అంత సేవ్ అయితే చేయలేము, మీరైనా నేను ఎవరైనా. సో అస్యూమ్ దట్ సంబడీ సేవింగ్ 30% ఆఫ్ ఈ శాలరీ, 30,000 per month, సంవత్సరానికి అంతండి 3.6 లక్షలు, జస్ట్ ఫర్ క్యాలిక్యులేషన్ 4 లాక్స్ అనుకోండి, ఓ 10 సంవత్సరాలకి 40 లక్షలు, అవునా? సో దాన్ని బట్టి మీరు సేవింగ్ చేస్తున్నారా లేదా మనకందరికీ తెలుసు.
ఇక్కడ వచ్చేసరికి ఆ సేవింగ్స్ మనం స్ప్లిట్ చే నేనేం చేస్తానంటే జనరల్గా 40-50% నాకు రియల్ ఎస్టేట్ అవగాహన ఉంది కాబట్టి నేను 40-50% రియల్ ఎస్టేట్లో పెడతాను. ఒక 10-15% స్టాక్ మార్కెట్లో పెడతాను, ఒక 10-15% గోల్డ్ మార్కెట్లో పెడతా, ఇంకొక 10% మిగిలిపోయింది మ్యూచువల్ బాండ్స్, గోల్డ్ కాయిన్స్, ఇన్సూరెన్స్ ఇట్లా పెడతా, స్ప్లిట్ చేస్తాను. అయితే స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుకోవచ్చు. రిస్క్ ఏముందంటే మీరు గోల్డ్ రేట్ కనుక వెళ్తే 1930లో 15-20 రూపాయలు ఉండేదండి. మా నాన్నమ్మగారు చెప్పారు గోల్డ్ రేట్ తులము 15-20 రూపీస్ పర్ తులా, ఎప్పుడు 1930లో. అది పెరుగుతూ 1993లో 4500 అయింది. 1930-1993 తర్వాత 2011 or 2012లో 28,000 అయింది. నేను చెప్పేది 24 క్యారెట్, 22 క్యారెట్ కూడా తక్కువ ఉంటుంది. అలాగలా పోయి మన కరోనా టైం 2020 వరకు 50,000కి వచ్చింది, 50-55,000. మొన్న గత 3 నెలలుగా బాగా ఒక 10,000 అంతా పెరిగిపోయింది. 75-76 వరకు వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు తగ్గుతూ ఉంది అంటున్నారు, పెరుగుతుంది అంటున్నారు? లేదు లేదు, మొన్న తగ్గిందంటే రీజన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రిమూవ్డ్ ది కస్టమ్స్ డ్యూటీ 6% ప్లస్. అందుకని మీకు మొబైల్స్లోను క్యాన్సర్ డ్రగ్స్లోను గోల్డ్లోను కొన్నట్లు తగ్గింది. సో జనరల్గా రిస్క్ అనేది గోల్డ్లో కూడా కొద్దిగా ఉంది. ఎందుకంటే 2-3 ఇన్సిడెంట్స్ చెప్పాను తగ్గింది, కరోనా టైంలో తగ్గింది, ఇప్పుడు తగ్గింది, ఫ్యూచర్లో ఎప్పుడు తగ్గింది. గోల్డ్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు మార్కెట్ లీడ్ చేసేవాళ్ళు. ఒక పేరు చెప్పారు కానీ మన ఇండియా బడ్జెట్ తయారైతే ఫస్ట్ ఒక ఇండస్ట్రీ దగ్గరికి వెళ్తుంది అంటే, అది ఎవరికి తెలియదు. అంతే, ఇప్పుడు ఇండియాలో కొనేవాళ్ళు ఎవరంటే ఇప్పుడు అదాని అమ్మాని వీళ్ళిద్దరే రూల్ చేస్తున్నారు. చాలా ఇండస్ట్రీ కానీ అంటే బడ్జెట్ అంత ప్రాముఖ్యత ఉంటుంది వాళ్ళకి, బికాజ్ దే కెన్ రూల్ ది గవర్నమెంట్ అంత కెపాసిటీ, బికాజ్ దే ఎర్నింగ్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, బిలియన్స్ మిలియన్స్ డాలర్స్. సో ఇక్కడ వచ్చేసరికి గోల్డ్లో ఆ మీకు రేట్ చెప్పాను. షేర్ మార్కెట్లో ఇప్పుడు చూసుకుంటే ప్రతి 3 నెలలకు 6 నెలలకు కుదేలేదు. స్టాక్ యూనియన్ బడ్జెట్ వచ్చినట్టు ఆ రోజు మొత్తం పడిపోయింది స్టాక్ మార్కెట్, దాదాపు 12-14 పాయింట్లు తగ్గింది. నిన్న కాక మొన్న మళ్ళీ తగ్గింది. సో అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్, బట్ రియల్ ఎస్టేట్లో మీకు స్థిరంగా అంత డ్రాప్ అనేది ఎక్కడా లేదు. చూసుకోండి మీరు ఎక్కడైనా ఏ కస్టమర్ అయినా ఏ ఇన్వెస్టర్ అయినా రియల్ ఎస్టేట్లో పెట్టి 50% మోసం అయినా చెప్పే దాఖలు ఉండదు. ప్రొవైడెడ్ ఆయన మంచి లీగల్ ప్రాపర్టీ కాకుండా, మంచి లొకేషన్ కాకుండా, మంచి బిల్డర్ కాకుండా, ప్రీ లాంచ్ కొంటే మోసపోయే ఇబ్బందులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదర్వైజ్ 3 కంపారిజన్ 3 మంచివే. స్టాక్ మార్కెట్లో మీకు కావాలంటే డబ్బులు వస్తాయి, కానీ మీకు కంటిన్యూ నాలెడ్జ్ ఉండాలి. ఎంతమంది మనలో స్టాక్ నాలెడ్జ్ ఉంది లేదని మానిటర్ చేసండి. ఎవ్రీడే మార్నింగ్ 8-9 కూర్చొని ఏ కంపెనీ పెరుగుతుంది ఏ కంపెనీ తెలియాలి. మీకు ప్రిడిక్షన్ చాలా కష్టం. మనం ఏదైతే పెరుగుతుందో కూడా తగ్గిపోదు. మా ఫ్రెండ్ ఒక ఆయన 2 కోట్లు పెట్టి గత 5 సంవత్సరాలుగా 8 కోట్లకి వెళ్ళాడు. ఆయన 2 కోట్లని 8 కోట్లు చేశాడు. వెరీ గుడ్ పాయింట్. మొన్న పడిపోయిన మార్కెట్లో ఒక్కసారి ఇప్పుడు కాదు 3-6 నెలలు బాగా క్రాష్ అయింది. 6 కోట్లు పోయి మళ్ళీ 8 కోట్లు కలిసి 2 కోట్లకు వచ్చేసాడు. 6 కోట్లు పోయిందంటే మనం డైజెస్ట్ చేసుకోగలం. మన మిడిల్ క్లాస్ పీపుల్ కైనా డైజెస్ట్. బట్ గోల్డ్లో కొద్దిగా తగ్గింది. బట్ రియల్ ఎస్టేట్ కంపేర్ చేసుకుంటే ఎక్కువ రిస్క్ అనేది స్టాక్ మార్కెట్, నెక్స్ట్ రిస్క్ అనేది గోల్డ్ మార్కెట్, నెక్స్ట్ బెటర్ అనేది రియల్ ఎస్టేట్లో. రిస్క్ లెస్ అని నేను రియల్ ఎస్టేట్లో చెప్తాను. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ సంబడీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ స్టాక్ మార్కెట్, యూ కెన్ ట్రై. గోల్డ్ మార్కెట్లో తగ్గించి అన్ని ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకోవాలి అంటారు. చేసుకుంటే బట్ మీకు రిస్క్ ఒక దాంట్లో ఇప్పుడు 4 రాళ్ళు ఇస్తే మామిడికే పడుతుంది అని చెప్తారు. చిన్నప్పుడు ఏదో ఒక రాయి తగలదు, ఒక రాయి తగలదు మనం, యూఆర్ నాట్ షూటర్స్. నిన్న ఒలింపిక్స్ వచ్చేసి 100 గ్రాములు ఎక్కువ ఉందని డిస్క్వాలిఫై చేశారు ఆ అమ్మాయిన వర్ణం. సో నేను ఏంటంటే 3 మంచివే. ఇది కాకుండా మన మాట్లాడలేని చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పర్టైజ్ పెట్టి ఉంటుంది. నాకు ఇప్పుడు స్టాక్ మార్కెట్ పెద్ద నాలెడ్జ్ లేదు. నేను హర్షద్ మెహతా స్కామ్ అయినప్పుడు పెద్ద బిగ్గెస్ట్ స్కామ్ 1992 or 3 ఎప్పుడు అయింది 3,000 crores అట్ దట్ టైం. ఈ రోజు కొన్ని ఎన్ని కోట్లు అయిపోయి 3,000 కాసిన ఎన్ని కోట్లు అయినా మీకు తెలుసు. 1937, 30 ఇయర్స్ బ్యాక్ ఎన్నిసార్లు పెరుగుంటుందో చాలా. సో అప్పుడు నేను బయటకు వచ్చేసాను. మా ఫాదర్ చెప్పాను మీరు కూడా బయటకు వచ్చిన ఆయన ఉండలే. ఐసీఐసీఐ డిబెంచర్ ఉండేది 200 రూపీస్ కొన్నాం అప్పట్లో, అది 3,800 వెళ్ళింది నెక్స్ట్ 1 ఇయర్లో. నేను అమ్మేసా. నా ఒక 100 ఉండే, మా ఫాదర్ 500 ఉండేవి. మా ఫాదర్ కొద్దిగా ప్లేయర్ అందులో. అమ్మే డాడీ అంటే అది పెరుగుతుందిరా ఇంకా. నేను కొన్న 4 రోజులకి 1,400 పడిపోయింది. 3,800 కలిసి 1,400 పడిపోయింది.
అందు ఫోకస్ లేదు మనం, నాకు నాలెడ్జ్ అంతగా లేదు, ఏదో పెట్టమన్నారు కానీ పెట్టేసాం. బట్ రియల్ ఎస్టేట్లో నాకు నాలెడ్జ్ ఉంది, ఏ ప్రాపర్టీ కొనుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, లోకల్ డెవలప్మెంట్స్ ఏమొస్తాయి, బిల్డర్ బ్రాండ్ ఏంటి, ఇవన్నీ చూసుకోబట్టి రియల్ ఎస్టేట్లో మీకు 99% మోసపోయేవాళ్ళు ఉండరండి, అంటిల్ అన్లెస్ హియర్ డన్ సంథింగ్ ఫ్రాడ్. అయితే మీరు ఎవరైనా విన్నారా రియల్ ఎస్టేట్లో డబ్బులు పోగొట్టుకుని? చాలా తక్కువ మంది. లీగల్ ప్రాపర్టీ చూసుకో, ఇల్లీగల్ ప్రాపర్టీ కానీ కొద్ది కబ్జా అవి చెప్పలేను. స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు రేరా అప్రూవల్, డిటీసీపీ, హెచ్ఎండీ అప్రూవల్తో లీగల్ ఒపీనియన్తో ఈసీ చూసుకుంటే మీకు అసలు ఎటువంటి ఎంత పెరుగుతుందో చెప్పలేము కానీ ఎంత తగ్గదని అయితే చెప్పవచ్చు. ఇది క్లారిటీ. అందుకని నా సజెషన్ అంటే ప్రియారిటీ చెప్పాను మీకు, రియల్ ఎస్టేట్ స్టాక్. చాలా కంపెనీలు ఒక వెంచర్ వేసే ముందు ప్రీ లాంచ్ ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటాయి, మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అంటారు, లేదంటే ఈ కాటేజెస్ రూమ్స్ అంటారు, స్విమ్మింగ్ పూల్ అంటారు, సంథింగ్ అట్రాక్టివ్ యాడ్స్ చాలా ఎక్కువగా టీవీలో చూస్తూ ఉంటారు, అక్కడికి వెళ్తూ ఉంటారు, సైట్ విజిట్ కానీ కొందామని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తీరా బోల్తా పడిన ఉదంతాలు మనం గతంలో అనేక వార్తల్లో చూసాం. అసలు ప్రీ లాంచ్ ఆఫర్స్ని నమ్మాలంటారా, నమ్మకూడదంటారా? ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ అయితే బిల్డర్ దగ్గర ఫోన్లు వస్తాయి మేడం, మీరు నన్ను ఇరికించకండి. అంటే ఇప్పుడు ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ ఇది వాళ్ళకున్న ఒక డౌట్ అనుకోండి, క్లారిటీ ఇవ్వాల్సింది కూడా మీలాంటి వాళ్ళే కదా. అదే ఇప్పుడు ముందుకెళ్తే గొయ్య వెనకొస్తే నెయ్యి అంది. ప్రీ లాంచ్ అనేది అసలు ఫస్ట్ ఏంటో తెలుసు, వాట్ ఈస్ ప్రీ లాంచ్ అనేది చాలామంది తెలియట్లేదండి పబ్లిక్. నేను చాలా వీడియోస్ చేశాను, ప్రీ లాంచ్లో కొనడం అంత దరిద్రం ఇంకోటి ఉండదు. నెవర్ ఎవర్ బై ప్రీ లాంచ్ బికాస్ యూఆర్ డిగ్గింగ్ యువర్ ఓన్ గ్రేవ్ యార్డ్ అంట. మనకు తెలిసి ఇప్పుడు మనకు చెప్తా అక్కడ ఎలాగ్రా గోతులు పడుతుంటే వెళ్తాడు, గోతులు పడే మనం ఏం చేయలేం. ప్రీ లాంచ్ అంటే ఏంటండి? అసలు ఫస్ట్ ప్రీ లాంచ్ అంటే అర్థం చేసుకోండి. దీని ముందు ఒక ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీదకి వెళ్తుంటే హోర్డింగ్స్లో 50% డిస్కౌంట్ అని ఉంటుంది, చూసారా? రోడ్డు మీద మీరు కార్లో వెళ్తుంటే చూసారా లేదు? బోట్ మీరు ఆ షాప్కి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆయన 50% డిస్కౌంట్ కదా, మాకు మ్యారేజ్ వస్తుంది, మా ఆవిడకి చీర కొందామని తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి బాబు 50% డిస్కౌంట్, 100,000 రూపాయలు చేరి చూపించాడంట. అసలు మనకున్న 50,000-60,000 ఇన్కమ్తో ఒక భార్యకి మనం 50,000 పెట్టి చేరుకుంటాం అంటే కొనలేం. లేదా అంటే మన అంబానీ యాదని అయితే డిఫరెంట్, మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ 50,000 అంటే లేదా పెళ్ళి అయితే తప్ప జనరల్ రెఫర్ యూసేజ్కి 50,000-60,000 పెట్టి కొనం. సరే ఇంకేమున్నాయి తక్కువ రేట్లు ఏమన్నాయంటే అది నచ్చవు మనకి. 5,000 రూపాయలు చీరలు ఇచ్చింది అంటే 10% డిస్కౌంట్ ఉంటుంది, అది నచ్చవని. ఆబ్వియస్లీ 100,000 రూపాయలు చీర 10,000 చూడటం 10,000 నచ్చదు. ఒకటి ఇక్కడ 50% మీరు ఏంటి సార్ అంటే అప్ టు అనేది పక్కన ఉంటుంది, చిన్నది ఉంటుంది, అది మీరు చూడలేదా అంటుంది. అప్ టు అంటే వాటి దగ్గర 100 వెరైటీలు ఉంటే 95 వెరైటీలకి 5 వెరైటీలకి ఉంటుంది 50%, మిగతా అన్ని 10, 5, 20 ఉంటుంది. అదేవిధంగా ప్రీ లాంచ్లో మన దగ్గర బిల్డర్ దగ్గర డబ్బులు ఉండవండి. ప్రీ లాంచ్ అంటే ఇన్వైటింగ్ మనీ ఫ్రమ్ ది పబ్లిక్. నా దగ్గర డబ్బులు లేక నేను ఒక 5-10% పెట్టి 90% పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేస్తాను. దట్ ఈస్ సో దట్స్ వన్ వే కరెక్ట్ డూయింగ్ బిజినెస్ విత్ అదర్స్ మనీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గై. బట్ అది ఇంప్లిమెంట్ చేయకపోతే ఇబ్బంది పడతాడు. సో ప్రీ లాంచ్లో అది జరుగుతుంది. నా దగ్గర ఒక ఆయన వచ్చాడు యాదగిరి రూట్లో, ఒక బిల్డరు, నాకు 10 లక్షలు ఇస్తా అన్నాడు. మీ ఫోటో పెట్టుకుని నా ప్రాజెక్ట్ అమ్ముకుంటాను, మీ బ్రాండ్ ఉంది కదా అని. ఆయన ఎవరో నాకు తెలియదు, 10 లక్షలు అయితే ఇస్తానని ఓపెన్గా చెప్పాడు. సరే నేను వచ్చి కలు ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్నా. బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే 5% అడ్వాన్స్ ఇచ్చాడు అని టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్కి. ఓకే. జీపీఏ కూడా లేదు, లేఅవుట్ వేసాడు. ఎందుకంటే ప్రీ లాంచ్ అంటే పర్మిషన్ ఉండక్కర్లేదు. గవర్నమెంట్ ప్రకారం ప్రీ లాంచ్లో అమ్మడం తప్పు. యూ షుడ్ నెవర్ సెల్. ప్రీ లాంచ్లో అడ్వర్టైజ్ చేయకూడదు, బ్రోచర్ కొట్టించకూడదు, ఏమీ చేయకూడదు. కానీ జనాలు అమ్ముతున్న సాహితీ బిల్డర్స్ అనేది ఉంది, 1800 crores. అట్లా మొన్న నిన్నగా మొన్న కూడా ఇది ఎవరు చేసిన కంపెనీ, అది కూడా ఎత్తి ఎవ్రీ మంత్ ఆన్ అండ్ అవర్ 1-2 ఎత్తేస్తున్నారు. ఎందుకు? ప్రీ లాంచ్. సో నేనేమంటే ప్రీ లాంచ్లో బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి. బెనిఫిట్స్ ఏంటంటే ప్రాజెక్ట్ కొత్తలో ఉంటుంది కాబట్టి, సపోజ్ ఒక 30 టవర్లు ఉన్నాయి, 30 ఎకరాల్లో చేస్తున్నారు, ఏ టవర్లో ఎక్కడ కావాలంటే మీకు అక్కడ ఫస్ట్ ఇచ్చేస్తాడు. మీరే ఫస్ట్ 10-20లో బయింగ్ ఉంటారు. మీరు కొంతమంది స్కీమ్ కూడా ఫస్ట్ 100 మందికే ఇది ఇస్తూ ఉంటారు, 100 మనం వెళ్ళిపోతాం. మీకు ఎక్కడ కొంటే అక్కడ అవైలబుల్ ఉంటుంది. అన్ని 1000 ప్లాట్స్ ఉన్నప్పుడు మీకు నార్త్ ఈస్ట్ ఫేసింగ్ కావాలి, లేక్ వ్యూ కావాలి, వెంటిలేషన్ కావాలి, అన్నీ ఒక సాధక అడ్వాంటేజ్. రెండు పెద్ద అతిపెద్ద అడ్వాంటేజ్ అంటే చీప్గా వస్తుంది. అంటే ఆ ప్రాజెక్ట్ ఒక 3 సంవత్సరాలు అనుకుంటే లేదా 3-4 సంవత్సరాలు అనుకుంటే ఆ ప్రాజెక్ట్ అయినప్పటికీ దాని వాల్యూ 10,000 అవుతుంది పర్ స్క్వేర్ ఫీట్. ఇప్పుడు మీకు 6,500 ఇచ్చేస్తాడు. కానీ ఆ కేసులో మీరు ఆ ప్రోగ్రెస్ అవుతున్న కలిసి డబ్బులు కడతారు, 20% అడ్వాన్స్ ఇచ్చి, అయితే బ్యాంక్ లోన్ కానీ అయితే మీరు డైరెక్ట్గా బిజినెస్ అనేది కట్టుకునే వాళ్ళు అయితే ఎవ్రీ 3 ఫ్లోర్స్కో ఎవ్రీ 6 ఫ్లోర్స్కో ప్రోగ్రెస్ వెళ్ళి బ్యాంక్ చూసి బ్యాంక్ రిలీజ్ చేస్తాడు, లేదా మనం వెళ్ళి మనం చూసి రిలీజ్ చేస్తాం. అప్పుడు మీ సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే
అక్కడ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మీరు డబ్బులు ఇస్తున్నారు, అవ్వపోతే ఇవ్వరు. ప్రీ లాంచ్ అలా ఉంటుంది, 90% 95% సింగిల్ షాట్లో కట్టాలి, 30 డేస్ పేమెంట్. 3 సంవత్సరాల ప్రాజెక్ట్, 1000 డేస్లో మీరు 30 డేస్లో కట్టేశారు. తర్వాత ఇది అడ్వాంటేజెస్ అంటే మనకి 10,000 బదులు మనకి 6,500 వస్తుంది. ఆ 35% చూసుకొని 65% వదిలేస్తున్నారు జనాలు. అక్కడ నేను ఎప్పుడు చెప్తుంటే ఆల్వేస్ గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ హూ కెన్ హెల్ప్ యూ. ఆయనకి 1-2% ఇవ్వాలని ఆలోచించాను. 1-2% ఇస్తే 98% సేఫ్ ఉంటుంది కదా, అవునా కదా? అది చేయరు. వాడికి ఎందుకు 1% ఇవ్వాలి? గుడి గుడిలో లింగం. ఎక్కడో చూసారు మార్వాడి వాళ్ళు గుడికి వెళ్తే చెప్పులు ఎక్కడ పెడతారంటే దేవుడు కనిపించాలి, చెప్పులు కనిపించాలంట. ఎందుకంటే దేవుడు ఇవ్వాలిగా త్రేపనికుంటారు, చెప్పులు ఉండవు అంటారు. సో నేనేమంటే ప్రీ లాంచ్లో డిస్అడ్వాంటేజ్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ పర్మిషన్ రావచ్చు రాకపోవచ్చు, లీగల్గా కరెక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే అన్ని వెరిఫికేషన్ చేయడం ముందు డబ్బులు వేసుకోవాలి. అదేవిధంగా రేరా పర్మిషన్, ఒక డీటీసీ రావితే రేరా రాదు, రేరా రావితే కన్స్ట్రక్షన్ చేయలేడు, కన్స్ట్రక్షన్ చేస్తే హ్యాండ్ ఓవర్ చేయలేడు. ఈ లోపల డబ్బు ఇవన్నీ ఒక 1 ఇయర్ పడుతుంది. ఈ 1 ఇయర్ లోపల మనం కలెక్ట్ చేసిన డబ్బులు అన్ని 90% ఎక్కడో ఖర్చు పెట్టేస్తాం. తిరిగి ఇవ్వనని చెప్పడం ఇవ్వలేడు, కోర్టులో కేసేస్తాం. అది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కొన్ని లక్షలు కేసులు ఉన్నాయి మీ మంది కాకుండా, 1 లక్ష కేసెస్ ఆర్ పెండింగ్. రైట్. సో అప్పుడు మీ డబ్బులు మీకు రావు. సో బెటర్ నాట్ టు గో ఫర్ ప్రీ లాంచ్. 4th సస్టైనబుల్ సిటీ అని చెప్పి సీఎం గారు మాట్లాడారు, అంటే ఇంకో కొత్త నగరాన్ని సృష్టిస్తాం నిర్మిస్తాము అని చెప్పి, దాని గురించి ఎలా అభిప్రాయపడతారు మీరు? ఎందుకు అని అంటే అసలు 4th సస్టైనబిలిటీ సిటీ అనేది హైదరాబాద్లో ఆల్రెడీ ఇట్స్ ఆక్యుపైడ్ సిటీ, అంత స్పేస్ ఉందంటారా ఇంకో కొత్త నగరాన్ని ప్రపంచాన్ని సృష్టించడానికి? ఒకవేళ అదే జరిగితే అక్కడ డెవలప్మెంట్స్ ఎట్లా ఉండొచ్చు? అప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారితో ఇమీడియట్గా మాట్లాడి నాకు పోలిట్ బ్యూరో సభలో లేదా క్యాబినెట్లో పొజిషన్ ఇప్పిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్తాను నేను. సో ఇప్పుడు మనకి అందరికీ తెలిసిన సిటీలు ఏంటి, మన చిన్నప్పుడు చూస్తుంటే ఫస్ట్ డెవలప్ అయింది సికింద్రాబాద్, మనకు ఐడియా ఉంటే. నెక్స్ట్ డెవలప్ అయింది హైదరాబాద్, ఆ నెక్స్ట్ సిబిఎన్ గారి టైంలో డెవలప్ అయింది సైబరాబాద్. సో 3 బాధలు ఉన్నాయి, ఇది 4 బాధ. 4th సస్టైనబుల్ సిటీ అంటే అది కూడా చాలా మంచి ఇనిషియేటివ్ అండి. ఎందుకంటే మనం వరల్డ్ లెవెల్లో ఇఫ్ఆర్ చాలామంది తెలిసి ఉంటుంది, వీఆర్ 5th or 6th ఫాస్టెస్ట్ సిటీ గ్రోయింగ్ ఇన్ ది వరల్డ్. ఇండియాలో 2nd or 3rd మనం, అంటే మన హైదరాబాద్కు ఉన్న ప్రాముఖ్యత అది. హైదరాబాద్కు ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే 4 సైట్స్ ఇట్ కెన్ ఎక్స్పాండ్, వేరాస్ చెన్నై, బెంగళూరు, ముంబై, వైజాగ్ ఇవి అలా పెరగలేవు. 50% సీ ఆక్యుపై చేస్తుంది, సీ ఉంటే మీరు పెరగలేరు కదా. కానీ హైదరాబాద్కి అది లేదు. వైజాగ్లో సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. వైజాగ్లో ఉన్నవి హైదరాబాద్లో లేవు, హైదరాబాద్లో లేని వైజాగ్లో ఉన్నాయి. అందుకని కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలామంది వైజాగ్ తక్కువ అనుకుంటారు, వైజాగ్ ఎక్కువ హైదరాబాద్ తక్కువ. ఇక నేను పెరిగింది వైజాగ్లో, సెటిల్ అయింది తెలంగాణలో. సో నేను ఎప్పుడు వెళ్తే టెంపరేచర్ పడదు. హైదరాబాద్కు ఉన్న బెనిఫిట్స్ ఉన్న 4 చూసుకుంటే గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గుడ్ క్లైమేటిక్ కండిషన్స్, ఏ లాంగ్వేజ్ ఏడైనా బతకగలుగుతాడు, ఏ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయినా బతకగలడు, తుఫాన్స్ సునామీలు ఏమి రావు, ఓఆర్ఆర్ 3RR అట్లా చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 4th సస్టైనబుల్ సిటీని కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేశారు. అది న్యూ జెర్సీ కంటే టాప్ ఉండాలి మన సిటీ. ప్రపంచంలో న్యూ జెర్సీ కానీ, టెక్సాస్ కానీ, కాలిఫోర్నియా ఇవన్నీ వెల్ నోన్ సిటీస్ ఫర్ టూరిజం కానీ, లేకపోతే రెవెన్యూలో కానీ, జీడిపిలో కానీ. అక్కడ ఉన్న పోస్ట్నెస్ లేదు. ఇప్పుడు అమెరికాలో 10 ఇయర్స్ వాడేసిన టెక్నాలజీ మన కొత్త టెక్నాలజీ కింద వస్తుంది ఇక్కడికి. సో ఆయన ఏమన్నారంటే ఈ 4th సస్టైనబుల్ సిటీ అనేది క్రియేట్ చేసి ఎక్కడైతే ఫార్మా సిటీ ఎత్తేసారంటే ఫస్ట్ ఏమన్నారు ఆయన సీఎం ఆయన గారిని రద్దు చేస్తున్నాం అన్నారు ఒక 6 నెలల క్రితం. అంటే సీఎం గారు నెక్స్ట్ డే స్టేట్మెంట్ వచ్చింది మెట్రో ఎక్స్పాన్షన్ ఓల్డ్ సిటీ చేస్తాం అన్నారు. ఇది రెండోది షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు, కొద్ది అపోజిషన్ వచ్చేసారు. 3rd ఫార్మా క్లస్టర్స్ అన్నారు, 4th ఫార్మా విలేజెస్ అన్నారు. ఇక్కడ ఆగింది, ఈ గత 6 నెలల్లో 4 డెసిషన్ మారినాయి. రైట్. ఫార్మా సిటీ కేసీఆర్ ఫార్మా విలేజెస్ పైన కట్టుబడి ఉన్నామని మొన్న కూడా రీసెంట్ ఒక మా స్పీచ్లో ఆయన చెప్పడం జరిగింది. రాజకీయ నాయకులు అనేది చాలా చెప్తారు మేడం, అన్నీ మనం వినాలి వదిలేయాలి. అన్నీ చేయడం సాధ్యం కావాలి, చేద్దామని ఇంటెన్షన్ ఉంటుంది కరెక్టే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం సీఎం అనేవాడు అమరావతి క్యాపిటల్ అన్నారు, జరిగిందా? మనకి ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది అన్నారు, ఫ్యాబ్ సిటీ వస్తుంది అన్నారు, ఫార్మా సిటీ వస్తాయి, ఇప్పటికీ కొన్ని ఫుల్ అవుతున్నాయి. సో దట్స్ నాట్ ఎ ఫాల్ట్ ఆఫ్ ఎనీబడి. అనుకున్నది జరగాలంటే వాళ్ళకి రిసోర్సెస్ ఉండాలి కదా, రిసోర్సెస్ లేకుండా దే కెనాట్ డెవలప్. సో ఇప్పుడు ఏం చేశారు, ఫార్మా సిటీ కేసీఆర్ గారు నాడు ఫోకస్ చేసి 19,330 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలనుకున్నారు.
ఆయన గవర్నమెంట్ పడిపోయేటప్పటికి 12,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అయింది. దాన్ని మొత్తం రద్దు చేస్తే అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి? శ్రీశైలం ఏమే సపోజ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్టర్ ది వెస్ట్, కానీ ఈయన గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి డెసిషన్ మార్చారు. బికాస్ స్టేట్ గవర్నమెంట్ లీడర్ ఎవరుంటే వాళ్ళు మాట వినాలి. ఈ 12,000 ఇప్పుడు ఏం చేశారంటే, నేను ఇప్పుడు కొత్తగా నాకు లేటెస్ట్గా మన మీటింగ్లో అర్థమైందంటే, ఈజ్ నాట్ గోయింగ్ టు రిమూవ్ ది కంప్లీట్ ఫార్మర్ సిటీ ఫ్రమ్ దేర్. ఆ పార్ట్ ఆఫ్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని తీసేస్తాం. ఎందుకు? ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది. ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్నప్పుడు సిటీలో పబ్లిక్ ఎక్కడైనా ఎయిర్పోర్ట్ చుట్టూ బాగా డెవలప్ అవుతుంది. శంషాబాద్ ఒకప్పుడు మన దగ్గర లేదు, పెద్ద అడవి. అది జూబ్లీహిల్స్ దాటేవాళ్ళం కాదు కదా అప్పుడు. జూబ్లీహిల్స్ మాక్సిమం బంజారా హిల్స్ గచ్చి వాళ్ళు. ఇప్పుడు శంషాబాద్ దగ్గర 2 లక్షల గజం అమ్ముతున్నారు, ఎవరు ఊహించలేదు. ఇప్పుడు పెట్టినాడు అందరు నవ్వారు. మన వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్లో, వరల్డ్ ఎయిర్పోర్ట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ అండి జిఎంఆర్ అనేది. ఇప్పుడు ఐ థింక్ మిగతా ప్లేస్లో కూడా డెవలప్ చేస్తుంది. భోగాపురం కూడా జిఎంఆర్ఏ చేస్తుంది. అయితే ఇక్కడ ఏమైందంటే, ఆయన థాట్ ప్రకారం ఈ 4th సస్టైనబుల్ సిటీ ఎలా ఉండాలంటే, వరల్డ్లో ఏ కంట్రీకైనా ఏ సిటీకి తీసుకో రామ్ కిసిసే కమ్ నహి అనే సినిమా వచ్చింది హిందీలో, సూపర్ హిట్ సినిమా అది. అలాగే మన దేనికి దేంట్లో తక్కువ, ఇప్పుడు మనం చూసుకుంటే డయాబెటిక్స్లో ఆల్మోస్ట్ వీఆర్ క్లోజ్ టు నెంబర్ 1, పాపులేషన్ ఆల్రెడీ ఓవర్సీడ్. థైరాయిడ్, డయాబెటీస్తో పోటీ పడాలంటారు అయితే మనకు మనకు సౌత్ ఇండియాలో ఎస్పెషల్ ఒక మంచి క్యారెక్టర్ ఉందండి, మంచి ఎంఏ, ఇందులోనే నెంబర్ 1 ఉండాలి. అటు డబ్బులో ఉండాలి, అటు ఎంప్లాయ్మెంట్లో ఉండాలి, డయాబెటిక్స్లో ఉండాలి, బీపీ విత్ అదర్ డిస్ షుగర్. సో వీఆర్ గెటింగ్, ఇప్పుడు చైనాని బీట్ చేసి పాపులేషన్ని చైనాని ఎప్పుడో బీట్ చేసాం కదా. మన సెకండ్ ఉండే వాళ్ళం మీరు, మనం చిన్నప్పుడు ఇండియా వాజ్ సెకండ్ ఇన్ ది పాపులేషన్, ఇప్పుడు నెంబర్ 1కి వచ్చాం కదా. అండ్ యాజ్ పర్ రికార్డ్స్ 90% ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ డయాబెటిక్స్. అండ్ డయాబెటిక్స్ ఇస్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. కొత్త ప్రొనౌన్సియేషన్ ఇచ్చారు ఏంటంటే, డయాబెటిక్స్ అంటే అంతమంది షుగర్ వస్తే చచ్చిపోతాడు. బట్ దెర్ ఆర్ పీపుల్ ఆర్ సర్వైవింగ్ 30-40 ఇయర్స్ ఈవెన్ ఆఫ్టర్ డయాబెటిక్స్. డయాబెటిక్స్ ఫిజికల్లీ మాట్లాడితే ఇట్స్ నాట్ ఎ డిసీజ్. ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఆలోచించిన వాళ్ళకి, ఎక్కువ సంపాదించి రావడం ఖచ్చితం. దిస్ అన్ ఎలిజిబిలిటీ. అందుకని బాధపడకుండా డయాబెటిక్స్ ఇస్ ఎ రూట్ కాజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అంటే బాగా తెలివైనట్టుగా డయాబెటిక్స్ వస్తుంది. ఆ విధంగా సాటిస్ఫై అవుతున్నారు. సో వీఆర్ ఎయిమింగ్ టు బి నెంబర్ 1 ఇన్ గుడ్ ఆర్ బ్యాడ్. అది కొలెస్ట్రాల్లో కూడా మనం ట్రైగ్లిసరైడ్స్ అని, ఎల్డిఎల్, విడిఎల్ ఇవన్నీ ప్రతి దాంట్లో ఏమి చేస్తున్నాం. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా, మన సిటీ కూడా అన్నింటికంటే బాగుండాలి, మీరు కట్టింది ఎట్లా ఉండంటే లేటెస్ట్ మోడర్నైజ్డ్ టెక్నిక్స్. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ట్రెడిషనల్ టెక్నిక్ ఎవరు వాడుకోవట్లేదు. ఎందుకంటే ప్లేస్ ఆగు, ఆర్సీసీ అంటే మీకు మైవన్ టెక్నాలజీ అని ఉంది. జనరల్గా మనకి స్లాబ్ మీద ఇటుకు గోడ కడతాం, ఇది స్లాబ్ మధ్యలో ఉండదు అసలు గోడ, 4 ఇంచెస్ వాళ్ళు, అది అంతమంది 9 ఇంచెస్ వాళ్ళు కట్టేవాళ్ళం. ఇది 4 ఇంచెస్ కాంక్రీట్ ఆర్సీసీ అంటారు, కాంక్రీట్ మిక్స్. సో దానివల్ల ఏమిటంటే ప్లేస్ యూటిలైజ్, 9 ఇంచీల బదులు 4 ఇంచీలు అంటే ఇంకా 5 ఇంచీలు చుట్టూగా ఎక్స్ట్రా వస్తుంది కదా. సో స్పేస్ యూటిలైజ్. కార్లు చూసుకుంటే మన చిన్నప్పుడు అంబాసిడర్ గారు ఫియట్ అని రెండు కార్ అవి రెండు 40-50 ఇయర్స్ వేయలేరు మార్కెట్. ఇప్పుడు ప్రతి కంపెనీలో 100 డిజైన్లు ఉన్నాయి, ఎవ్రీడే 1 డిజైన్ లాంచ్ చేస్తుంది ఏదో కంపెనీ. సో అండ్ బట్ ఏమైంది, అప్పుడు బాడీ వెయిట్కి ఇప్పుడు బాడీ వెయిట్కి చాలా తగ్గిపోయింది, 25-30 కేజీలు తగ్గిపోయింది. ఎందుకంటే వెండార్ ఇంజనీరింగ్ అంటారు, కట్ చేస్తూ దాని క్వాలిటీ తగ్గి. ఇప్పుడు ఏదో మారుతి 800 ఉంది, ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలా లేదు, బాడీ వెయిట్ తగ్గిపోయింది. హోండా సిటీని వాడుతుంది, అది అలాగే ఉంది. సో రానని ఏమైంది, కాస్ట్ తగ్గియాలి కాబట్టి ఆ థిక్నెస్ గేజీ తగ్గించేస్తాం. తగ్గించినప్పుడు మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంది, మెటీరియల్ కాస్ట్ తగ్గినప్పుడు బండి కాస్ట్ తగ్గుతుంది. లేకపోతే అంతకుముందు టాటా నేనో 1 లాక్ కార్ వచ్చింది, 1 లాక్ అంతకుముందు కారే వచ్చేది కాదు. సో అట్లా చూసుకుంటే ఈ సస్టైనబుల్ సిటీలో ఇప్పుడు మీరు మనకున్న ప్రస్తుతం హైదరాబాద్ గత 50-60 సంవత్సరాలుగా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు బంజారాలు సపోజ్ టు గుడ్ ప్లేస్, జూబ్లీస్ మంచి ప్లేస్, శ్రీనగర్ మంచి ప్లేస్, కానీ వర్షం పడితే మనం వెళ్ళగలం బయటికి, నదిలాగా పారుతూ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అవి అవసరం లేదు, బికాజ్ ది ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్, గార్బేజ్ కలెక్షన్, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా జరిగే మెకానిజం. సో ఆ విధంగా సిటీని ఎలా చేయండి, అన్ని అంగులతో, అన్ని లేటెస్ట్ టెక్నాలజీతో, సెటిలైట్ టౌన్షిప్స్, గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ అన్నాడు. నాకు తెలిసా 12,000 ఎకరాలు 4-5 వేల ఎకరాలు గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ వస్తుంది. అది వచ్చినప్పుడు దాంట్లో అక్కడే మిగతా కూడా ఈ సస్టైనబుల్ సిటీలు ఏమన్నట్టే ఐటీ పార్క్స్, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, అట్లా కావాల్సిన ఇండస్ట్రీ, మెడికల్ కాలేజ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇవన్నీ కలిపితే పెద్ద ఊరు అయిపోతుంది. సిటీ విత్ ఇన్ ద సిటీ, హైదరాబాద్ ఇది బిగ్ సిటీ, ఆ సిటీలో మరొక సిటీ విత్ ఇన్ ద సిటీ అంట. ఆ సిటీ ఎలా ఉండాలంటే, ఫారినర్స్ ఎవరైనా వచ్చినా, లేదా బయట వాళ్ళు వచ్చినా, మనం అంతా బ్రాండింగ్ ఆటోమేటిక్గా
కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ ఇంత బ్రాండింగ్ ఇంత నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలని ప్రతి ప్రభుత్వం ప్రతి సీఎం కోరుకుంటూనే ఉంటారు. కానీ ఎంత కొత్త నగరాన్ని నిర్మించినా సృష్టించినా పాత నగరాన్ని మాత్రం మర్చిపోయే పరిస్థితి ఉందంటారా? ఎందుకు అని అంటే ఇప్పుడు సైబరాబాద్ వచ్చింది, అలానే హైదరాబాద్లో సికింద్రాబాద్లో షాపింగ్ చేసే వాళ్ళు లేరా, చార్మినార్కి వెళ్లే వాళ్ళు లేరా? ఖచ్చితంగా ఇంకా అక్కడ బికాస్ అదొక ఐకానిక్ ప్లేస్, వచ్చిన వాళ్ళంతా విజిట్ చేస్తారు, అక్కడే షాపింగ్ చేయాలని ఇష్టపడుతుంటారు. సో ఈ డెవలప్మెంట్ చేస్తున్నారు, కానీ ప్రజలు వెళ్ళి అక్కడ డెవలప్మెంట్ని ఆస్వాదించి లేదంటే వచ్చే వాళ్ళంతా కూడా అక్కడ మొబిలైజ్ అయ్యే పరిస్థితి ఉంటుందంటారా? మేడం, మీరు ఒక 30 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఏపీ మొత్తానికి షాపింగ్ ఎక్కడ ఉండేది? అబీట్స్ అండ్ కోటి, అవునా? ఎగ్రి. బేగంపేట, మారేడుపల్లిని బంజారా హిల్స్ ఆఫ్ సికింద్రాబాద్ అనేవారు, శ్రీనగర్ని బంజారా హిల్స్ ఆఫ్ హైదరాబాద్ అనేవారు. తర్వాత బంజారా హిల్స్ బాగా పికప్ అయిపోయింది, ఇక్కడ అపార్ట్మెంట్ వచ్చి. సో మరి అప్పుడు ఆ విధంగా ఇప్పుడు కుక్కట్పల్లిలో ఉన్నాడు, లేకపోతే కుషాగూడలో ఉన్నాడు, లేకపోతే తెల్లాపూర్ నుండి అబీట్స్ వెళ్తున్నాడా? వెళ్ళట్లే, తగ్గిపోయారు. అంటే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు వెళ్తారు, లోకల్ ఇప్పుడు ఏపీ సెటిలర్స్ వేరు, తెలంగాణ సెటిలర్స్. అబిడ్స్ ఉన్నాడు, అబిడ్స్ వెళ్తాడు. అబిడ్స్ ఇప్పుడు గచ్చిబౌలి రాడు కదా, రైట్? సో కొంత టైం పడుతుంది, దిస్ ఆల్వేస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ టైం. ఆ టైం పడ్డానికి మన అలవాటు పడతారు. ఇప్పుడు ఊబర్ వచ్చిందండి, ఫస్ట్ 3-4 రూపాయలు ఉండదు కిలోమీటర్. అవును, ఇప్పుడు నేను ఊబర్ క్యాబ్లో వస్తే కిలోమీటర్ 35 రూపాయలు 40 రూపాయలు వేస్తున్నాడు. ఆయన మనకు వాడుతున్నావా లేదా? సో 10 ఇయర్స్ బ్యాక్ ఊబర్ అంటే 3 రూపాయలు కదా, ఒక 10 కిలోమీటర్ వెళ్ళాలంటే 30 రూపాయలు లేదు. 2 కిలోమీటర్కి వెళ్తే మన నేను అమీర్పేట నుండి ఇక్కడ వెళ్తే 90 రూపీస్ తీసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్స్ ఉంటుంది మా ఇంటికి, 2 నెంబర్ 3, బట్ అంటే కిలోమీటర్కి 45 రూపాయలు లేదు. సో వన్స్ వీఆర్ యూజ్డ్, ఇప్పుడు స్విగ్గీలు ఎందుకు బాగుపడుతున్నాయి, జొమాటోలు ఎందుకు బాగుంటున్నాయి, ఎవరి ఇంట్లో వంట చేయట్లేదు, మనీ సరే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్, నువ్వు చేస్తావా నేను చేస్తా, ఇద్దరు బయట తెప్పించుకుందాం, లేదా రెడీమేడ్ ఫుడ్ వెయిట్ చేసుకుని తినేసి కొన్ని ఫుడ్స్ అమ్ముతున్నారు. సో కల్చర్ మారుతుంది కదా, అంతకుముందు మనకు అసలు పబ్లు క్లబ్లు కల్చర్లు ఉన్నాయా? లేవు కదా. బట్ నౌ యూ నో ఎవ్రీ ఐ సీన్ సమ్ కాఫీ హౌసెస్ 2,000-3,000 పెడతారండి ఒక కాఫీ, మరి ఏం పెడతారు నాకు తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదు కానీ. సో బట్ పీపుల్ ఆర్ స్పెండింగ్ మనీ, లగ్జరీ టేస్ట్ క్వాలిటీ. సో కొత్త సిటీ డెవలప్ అయ్యాక ఆ ఫెసిలిటీస్ కోసం వెళ్తారు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటే ఇండిపెండెంట్ హౌస్ ఉంటే సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు. సో దాన్ని బట్టి దే ట్రై టు చూస్ ది న్యూ పారామీటర్స్, న్యూ కంపెనీస్ వచ్చారు, న్యూ బిల్డింగ్స్ వచ్చారు. కానీ ఇప్పుడు గేటెడ్ కమిటీలు అన్నీ అక్కడ ఉంది. ఇంకొన్ని బాంబేలో ఎల్ఎన్టీ పోవైన ఉంది చాలా, టాకింగ్ అబౌట్ 15-20 ఇయర్స్ బ్యాక్. అప్పట్లో ఫ్లాట్ 3 కోట్లు కమిట్, అప్పట్లో 25 ఇయర్స్ బ్యాక్. అందులో అన్నీ ఉన్నాయి, బ్యాంక్ ఉంది, స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, మెడికల్ షాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, హోటల్ ఉంది, రెస్టారెంట్ ఉంది. అంటే అని బయటికి వెళ్ళక్కర్లేము, ఆ సిటీ నాకు తెలిసి 40-50-60 ఎకరాల్లో ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకున్నాం, ఒకప్పుడు మనం కిరాణా షాప్కి వేరే దగ్గరికి వెళ్ళాం, బట్టల షాప్ వేరే, ఇప్పుడు సూపర్వైజర్ వచ్చే ఆల్ అండర్ వన్ రూఫ్, ఒక దగ్గరికి వెళ్తే నెల దాని సూపర్వైజర్ ఒక డిసడ్వాంటేజ్ ఉంది, లేడీస్కి కనిపించి గుర్తు వస్తాయి ఐటమ్స్, అవి పనికిరాంటే గుర్తు చేసేస్తారు, అది సూపర్వైజర్ డిస్ప్లేయింగ్ టెక్నిక్ వాడాడు. సో అదొక టెక్నిక్. సో న్యూ టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ గుడ్, లెస్ కాస్ట్ మోర్ ఎఫిషియన్సీలో చూసుకుంటారు. ఇప్పుడు మనంతా మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే బయట డబ్బులు కట్టాలి, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ మెయింటెనెన్స్ పార్ట్. సో న్యూ సిటీ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ ఇట్స్ ఎ బ్రాండింగ్ షో కేసింగ్ హైదరాబాద్ ఆల్సో. ఇంకొకటి, మొన్న యూనియన్ బడ్జెట్ విషయానికి వస్తే ఏపీకి చాలా నిధులు, 1500 కోట్లు అమరావతి, 15,000 కోట్లు అమరావతి డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి చాలామంది ఆశపడుతున్నారు. బట్ అది అంత ఈజీ పన ఈజీ కాదు, ఇప్పటికీ కూడా ఇంకా అక్కడ హర్డల్స్ ఉన్నాయి అనేది అభిప్రాయం కూడా వస్తుంది. మీరు అన్ని బాగా రీసెర్చ్ చేసి క్వశ్చన్లు ఎట్లా అడిగించాలి స్పీకర్ని. ఇప్పుడు ఒకప్పుడు నేషనల్ లెవెల్లో మోడీ గారు ఫస్ట్ 2 టర్మ్స్లో నార్త్ ఈస్ట్ అనే, నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా మీద ఫోకస్ చేశారు. నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ అంటాం, అటు మిజోరాం, మణిపాల్, సిక్కిం, అట్ల మీద, సిక్కిం కూడా 7 ప్లేసెస్ ఉన్నాయి. అప్పుడు మన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటే ఆయనకి ఇన్ఛార్జ్గా కూడా వేశారు. సో ఆ జోన్ డెవలప్ చేయాలని ఉద్దేశం, ఇప్పుడు కూడా అది వీక్ జోన్లో ఉండేది, మన మిగతా సిటీస్ అయినట్టు అవలే, అది కొన్ని రోజులు ఫోకస్ పెట్టి దాన్ని పెంచారు, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు. ఇప్పుడు ఏం చేశాడు ఈ టర్మ్లో, నార్త్ ఈస్ట్ నుండి ఈస్ట్కి షిఫ్ట్ చేశాడు ఫోకస్. ఓకే, ఈస్ట్లో ఏమొస్తాయి, యు గెట్ బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, అన్ఫార్చునేట్లీ తెలంగాణ ఇటు ఉండిపోయింది ఒకటి. రెండోది ఇద్దరు బాయ్ బాయ్ కూటమి గవర్నమెంట్. సో ఆబ్వియస్లీ మన రిలేషన్ ఇప్పుడు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఇప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ టర్మ్లో బాగా మెయింటైన్ చేశారు, సెకండ్ టర్మ్లో వాట్ ఆర్ రీజన్ ప్రోటోకాల్ ఈజ్ మిస్సింగ్. ఇప్పుడు పిఎం వస్తే సీఎం వెళ్ళాల్సిందే కదా, కానీ కొన్ని కేసులు వెళ్ళలేదు, ఇంకే ఇంటర్నల్గా ఏవో జరుగుంటాయి లావాదేవీలు, చిన్న జర్సం ఇష్యూ దగ్గర ఏవో అయింది.
సో టర్మ్స్ బాగలేనప్పుడు ఆబ్వియస్లీ వీ డోంట్ ట్రై టు, ఇందాక నేను చెప్పిన డైలాగ్ ఉంటుంది, వడ్డించిన మనవాడు కాదు మనకు రాదు, 100% వచ్చినా రాకుండా చేస్తాడు. ఇప్పుడు తెలంగాణకి ముండి చేయి చూపించారు అంటున్నారు యూనియన్ బడ్జెట్లో. ఇప్పుడు తెలంగాణకి ఇండైరెక్ట్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. హైదరాబాద్ మనకు వచ్చింది, ఓఆర్ఆర్ మనకు వచ్చింది, RRR వచ్చింది, నేషనల్ హైవే వచ్చింది, దానివల్ల కూడా డబ్బులు, RRR డబ్బులు అయితే డబ్బులు వస్తాయి లేదా గవర్నమెంట్కి? డైరెక్ట్గా లేదు, ఇండైరెక్ట్, డైరెక్ట్ ట్యాక్సెస్ వేరు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వేరు. ఏపీకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆయన పీఎం ఉండడు, ఆయన ది గవర్నమెంట్ విల్ ఫాల్. అందుకని చంద్రబాబు నాయుడు సన్నీళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది ఆయన. నేను కొన్ని కేసులు ఒకటి చెప్పాను, ఇప్పుడు ఫ్రీ లాంచ్ అని మీరు ఇందాక అడిగారు కదా, ఫ్రీ లాంచ్ మన 90% కట్టిన వరకు ఎవరికైనా బయ్యర్కి సన్నీళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక్కసారి 90% కట్టేవా కోడల కంట హీనంబదు. సేమ్ ఇది అదే ఫాలో అవుతుంది మన తెలంగాణ దేశ వరకు. బీహార్కి 26,000 crore ఇచ్చాడు హైవేస్కి, ఓన్లీ హైవేస్. ఓకే, ఇప్పుడు వైజాగ్ చెన్నై ఇండస్ట్రీ కారిడార్ ఏదన్నా. సో అమరావతికి 15,000 crore అనేది మీరు ఇంకో పెద్ద అమౌంట్, బట్ అమరావతికి 15,000 crore చాలదు. 100% ఫేజ్ వన్ మేము కొద్దిగా రేపు రాక రావచ్చు. అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతారు, మీరు అడగలేదు మళ్ళీ ముందే చెప్తున్నా, అది అప్పిచ్చారా గ్రాంట్ ఇచ్చారా చాలామంది అడుగుతున్నారు. గ్రాంట్ ఇవ్వలేదంటే అప్పే ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ సొంతంగా తీసుకొని కట్టేంత స్తోమత లేదు, 10,00,000 crore పైచి. సీఎమే చెప్తున్నారుగా మొహమాటం లేకుండా పాత ప్రభుత్వం అంతా కూడా ఖజానా ఖాళీ చేసింది, నేను అప్పు తెచ్చే చెయ్యాలి, అప్పు చేసే మీకు సంక్షేమం కూడా ఇవ్వాలి, నేను చెప్పిన సూపర్ సిక్స్ కూడా అలా అందులో భాగమే అని చెప్పి చెప్తూ ఉన్నారు. బట్ అతను ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు అంటే ఒక విజన్, ఒక డెవలప్మెంట్ అని ఆశించే వాళ్ళు, ప్రజలు చాలామంది ఉంటారు. అందులో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇమీడియట్గా కనిపిస్తుంది అమరావతి అనేది. అమరావతి పూర్తి చేయటానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అంటే సహాయం చేసిన అప్పు ఇప్పించిన ఈ ఫిగర్ ఏదైతే ఉందో సఫిషియంట్ అమౌంట్ అంటారా బడ్జెట్? ఇప్పుడు మొన్న ఒక విలేకరు ఇదే క్వశ్చన్ చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా అడిగాడు, సార్ అమరావతికి ఎంత డబ్బు అవుతుంది, ఎంతలో కడతారు అని. ఏమన్నాడు తెలుసా, మీ ఇక్కడ వచ్చి చెప్పబోయే ఆన్సర్ అన్నాడు. ఇదే మాట అన్నాడు, మీ ఇక్కడ వచ్చి చెప్పు బాబు, ఏ ఛానల్ వచ్చి చెప్పు ఇక్కడ అని. ప్రస్తుతం ఇది ఎప్పుడో 2-3 సీఎం అయిన 15-20 రోజులకి, ప్రస్తుతం ఆ స్టేట్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఆన్లైన్ అప్లైన్ ఉన్నాయి, ఆఫ్లైన్ అప్లు ఉన్నాయి, ఎందులో బకాయిలు ఉన్నాయి, ఎందులో అడ్వాంటేజ్ ఉంది, ఎంత ఎక్కడ డ్యూ ఉందో నాకు తెలియదు. దాని మీద స్క్రూటినీ చేస్తున్నాం, అధ్యయనం చేస్తున్నాం, ట్రై చేస్తాం కనుక్కోవడానికి. అది నాకు తెలిస్తే కదా మీకు చెప్పేది అని తర్వాత శ్వేతపత్రం గ్రీన్ వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అనేది ఏంటంటే, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. ఇజ్ ఇట్ బిల్ట్ ఇన్ వన్ డే? నాట్ బిల్ట్. సో మొన్న జూన్ 2, 2024 వరకు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ నుండి కొద్ది రెవెన్యూ అక్కడ వెళ్ళేది అనుకుంటే, ఎంత వెళ్ళేది నాకు ఫిగర్స్ లేవు కానీ వెళ్ళేది. అది కూడా ఆ ఉన్న చిన్న ఆప్ కూడా తీశారు. ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేదు, హైదరాబాద్ని టచ్ చేస్తే ఒప్పుకోరు. ఏదో సినిమా అంటారు, నేను టచ్ చేస్తే బ్లాక్ బస్టర్ అని. మనం టచ్ ఆంధ్ర కెనాట్ టచ్ హైదరాబాద్. సో ఆంధ్రాకి కామన్ క్యాపిటల్ తీసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి దౌర్భాగ్యం గత 10 సంవత్సరాలు ఎస్టేట్ అయ్యి విడిపోయి క్యాపిటల్ అనేది చెప్పుకోవడానికి మన దగ్గర ఏం లేదు. సో ఓన్ గుడ్ థింగ్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు కూటమి ఒక నేషనల్ లెవెల్లో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చుని అర్హత, చాలామంది సీనియర్ లీడర్స్ ఉన్నారు ఇండియాలో, మరి ఆయన ఎక్కడ కూర్చున్నాడు, ఆయన పక్కన కూర్చున్నా ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు. సో దట్స్ ద బ్రాండ్ యాజ్ ఇన్ సెంట్రల్ లెవెల్. ఒకప్పుడు అబ్దుల్ కలాం ఆజాద్ ప్రెసిడెంట్ అయ్యారంటే ఎవరండి రీజన్? టిఎన్ సెషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, ఆయన ఎవరండి రీజన్? ఈజ్ ద బ్యాక్ బోన్, అవునా కదా? సో అంత ప్లే చేస్తారు. కాకపోతే ధనం ఇదం మూలం, ఈయన ఈజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్, గుడ్ పొలిటికల్ లీడర్, 3 సార్లు సీఎంగా ప్రూవన్ సీఎం అని చెప్పొచ్చు. హైదరాబాద్ ఈరోజు ఐటీ ఇండస్ట్రీ ఉందంటే మెయిన్ రీజన్ ఆయనే, అండ్ ఫోకస్ చేయాలి. గవర్నమెంట్ ఎలక్షన్ కూడా ఒకసారి రైతులు నిర్లక్ష్యం చేశాడని కూడా ఓడిపోయారు ఒక టర్మ్లో. సో హీ హ్యాస్ దట్ ఎబిలిటీ. బట్ ఇప్పుడు డబ్బులు ఉంటే అన్నీ చేస్తాను, నాకు ప్లానింగ్ ఉంది, ఐడియా ఉంది, బట్ డబ్బులు లేకపోతే ఏం చేస్తాను నేను? జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలకి 80,000 crore అవుతుంది సుమారు సంవత్సరానికి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోకి 120,000 crore అవుతుంది. అంటే మొత్తం ఎంత? సంవత్సరానికి 2,00,000 crore, 5 సంవత్సరాలకి 10,00,000 crore. ఆల్రెడీ 10,00,000 crore అప్పు ఉన్నాయి. మరి గవర్నమెంట్ నడపడానికి ఇంకో 7-8 లక్షల crore కావాలి. అంటే ఓవరాల్గా 5 ఇయర్స్లో 25-30 lakh crore కావాలి. ఇప్పుడు మనం ఏ పొజిషన్ ఉన్నాం? కండిషన్ అండర్ వాటర్, -0లో ఉన్నాం. సో ప్రజలు అనడం ఈజీ అండి. యాక్చువల్ ఆయన చాలా టఫ్ టైంలో సీఎం అయ్యాడు. ఇప్పుడు సీఎం అయినా పెద్ద ఒరిగేది లేదు, అంటే సి పుట్స్ ఈజ్ మాస్టర్ మైండ్. 75-76 ఇయర్స్ ఉన్నారు సార్. సో ఆ మాస్టర్ మైండ్ వాడినా ఎంతో కష్టం, అన్ని ఫండ్స్ రావాలి కదా. సో అమరావతి డెవలప్ అవ్వాలంటే
ఒక మంచి పాయింట్ అంటే ఫస్ట్ టర్మ్ లో ఆయన కొన్ని బిల్డింగ్స్ 80-70% కట్టి ఆపేశారు. ఇప్పుడు ఆ బిల్డింగ్స్ రీచెకింగ్ చేసి ఐఐటి ఇంజనీర్స్ టీమ్ తీసుకెళ్లి సర్వే స్టడీ చేస్తా అంటే ఈ బిల్డింగ్స్ పనిచేస్తాయా లేదా మళ్ళీ కొత్త ఫుట్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలా అదొకటి ఇమీడియట్ చూపించుకోవడానికి ఉంటుంది. అట్లానే అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది 9 కిలోమీటర్ మెయిన్ ఎక్కడైతే గవర్నర్ బంగ్లా బ్యూరోక్రాట్స్ గవర్నమెంట్ ఆఫీసెస్ మన నాంపల్ చూస్తే ఓల్డ్ బిల్డింగ్స్ అన్ని వరుసగా ఉంటాయి మీరు గవర్నమెంట్ ఆఫీసులు అన్ని బషీర్బాగ్లో ఉంటాయి అక్కడ. సో అట్లా చేస్తున్నారు. ఈ 15,000 అనేది ఇస్తామని చెప్పారు. ఎప్పుడు ఇస్తారు ఏ ఫేజ్ ఇస్తారు ఇచ్చిన తర్వాత డబ్బులు రాగానే పని అవ్వదు కదా. ఇప్పుడు విత్తనం వేయగానే చెట్టు రాదు కదా. ఇచ్చిన తర్వాత ప్రోటోకాల్ ఉంటుంది ఫండ్స్ శాంక్షన్ చేయాలి ఆ ఫండ్స్ ఇక్కడ లోకల్ క్యాబినెట్ యాక్సెప్ట్ చేయాలి తర్వాత టెండర్స్ క్వాలిఫర్ చేయాలి తర్వాత టెండర్స్ ఇవాల్యుయేట్ చేయాలి టెక్నికల్ యూట్ కమర్షియల్ దాని తర్వాత అడ్వాన్స్ రిలీజ్ చేయాలి వర్క్ స్టార్ట్ చేయాలి మానిటర్ చేయాలి కంప్లీట్ చేయాలి ఇది ఇంత పెద్ద ప్రోటోకాల్ ఉంది. సో అనగానే అన్నీ అవు బట్ ఆయన నారాయణ గారు ఎవరైతే మున్సిపల్ మినిస్టర్ ఉన్నారో ఈయన ఏమంటారంటే 2.5 ఇయర్స్లో కంప్లీట్ చేస్తూ ఉన్నారు. నా ప్రకారం 2.5 ఇయర్స్ ఇస్ వెరీ టఫ్ ఒక 4-5 ఇయర్స్ అయితే పడుతుంది. అప్పటికి ఇట్స్ అ గుడ్ పాయింట్ కనీసం ఫేజ్ వన్ అమరావతి అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో చెప్పుకోవడానికి లేదు. చాలా మంది ఇన్వెస్టర్స్ ఏమంటారంటే అమరావతిలో వచ్చింది తెలంగాణ పడిపోయింది ఇవన్నీ అంటారు. అక్కడ మీరు రియాలిటీ చూడండి మీడియా అనేది ఎనీథింగ్ దే కాంట్ టాక్ దే ఆర్ ఇప్పుడు కొంతమంది చంద్రబాబు నాయుడు ఎగ్నెస్ట్ మాట్లాడతారు కొంతమంది ఫర్మ్ మాట్లాడు ఇక్కడ ఏ ఛానల్ అయినా ఒక కనెక్షన్ ఉంటుంది నథింగ్ రాంగ్. సో వీళ్ళిద్దరూ కలిసి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ ఉంటారు. కొన్ని జాయింట్ డెసిషన్ తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అంతకుముందు జరగలే జగన్ గారు కేసీఆర్ ఉన్నట్టు ఏదో ఒక మీటింగ్ జరిగింది పెద్ద అవుట్పుట్ లేదు ఈసారి కొద్దిగా ఒక కాంప్రమైజ్కి వచ్చి కొంతమంది వదులుకో కొంత అట్లా మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా అమరావతి కట్టాలంటే పీపుల్ హ్యావ్ టు వెయిట్. ఇక్కడ హైదరాబాద్లో అయినంత వేగంగా అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి నాకున్న పర్సనల్ ఒపీనియన్. నిజంగా వాళ్ళు ప్రూవన్గా 2 సంవత్సరాలు తీసుకుంటే డిఫరెంట్. ఒకసారి జో దిక్తా హై ఓ బిక్తా హై అని చెప్పాను ఒకసారి మనకి ఆ బిల్డింగ్లు వచ్చి యాక్షన్ స్టార్ట్ అయితే డెఫినెట్లీ ఇట్స్ గుడ్. ఎవరైనా ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే అమరావతిలో పెట్టుకోవచ్చు. అమరావతికి 20-30 కిలోమీటర్ డయామీటర్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు తుళ్ళూరు ఉంది కాజా ఉంది తాడేపల్లి ఉంది వెంకటపల్లం డైమండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో సీడ్ యాక్సెస్ రోడ్లో నాకు తెలిసి 50-60 వేలు గజం నడుస్తుంది. అమరావతి నుండి 20-30 కిలోమీటర్ బ్యాక్ వస్తే 10 వేలకు వచ్చేస్తుంది. సో 10-15-20-30 సిటీకి దగ్గరికి వెళ్తున్నారు కలిసి రేట్లు. సో యాజ్ ఆఫ్ నౌ ఒక మాట చెప్పి క్లోజ్ చేద్దాం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అవుతుంది అంటే 25% పెంచుతారు రేట్లు ఏది ఎలక్షన్ కోడ్ వస్తేనే. తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత ఇంకో 25% సీఎం కాదు మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో 25% రిపోర్ట్ బాగున్నాయి. తర్వాత కేకే సర్వే అని చేశారు ఆ కేకే సర్వే ఇంకో 25% పెంచారు. సీఎం అయిపోయిన తర్వాత ఇంకో 2 నెలలు 3 నెలలు 4 సార్లు పెరుగుతుంది ప్రైస్ పెరగకూడదు. ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ హైప్. సో ఆర్టిఫిషియల్ హైప్ ఎప్పుడు కూడా స్టేబుల్ ఉంటుందండి. ఇట్స్ లైక్ ఎ బబుల్. సో దానికి నాకు తెలిసి కొద్దిగా వెయిట్ చేయాలి ఇన్వెస్టర్స్ డెఫినెట్గా అప్రిషియేట్ అవుతాయి. బట్ ఒకవేళ ఏపీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇక్కడ బాంబే హైవే ఒకటి పెట్టొచ్చు జహీరాబాద్ టువర్డ్స్ లేదంటే బెంగళూరు హైవే షాద్ నగర్ అటు బెంగళూరు హైవే అని చెప్తున్నారు కదా ఏపీలో పెట్టుబడులు లేదంటే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ ఏ సైడ్ మీరు సజెస్ట్ చేస్తారు? ఒకటి ఏంటంటే గవర్నమెంట్కి నిమిత్తం లేకుండా ఎలక్షన్ లేకుండా స్టేబుల్గా కాన్స్టెంట్గా పెరిగేది వైజాగ్ అండి. వైజాగ్ దీంతో సంబంధం లేదు బికాజ్ వైజాగ్ ఈజ్ ఆల్సో బిగ్ సిటీ కాస్మోపాలిటన్ సిటీ. నేను వైజాగ్లోనే పెరిగాను. వైజాగ్ అంటే చాలా మందికి ఒకటే తెలుసు జగదాంబ సెంటర్ లేదా ఆర్కే బీచ్. కానీ వైజాగ్ అది మెయిన్ సెంటర్లో ఉంది. అక్కడ పోతే మీకు డాబా గార్డెన్స్ కాన్వెంట్ జంక్షన్ కంచర్పాలెం మరిపాలెం ఎన్ఎడి కొత్త రోడ్ గోపాలపట్నం పెందుర్తి సింహాచల మన కొత్త వలస ఇది ఆల్మోస్ట్ సిటీకి ఒక 20-30 కిలోమీటర్ ఇంతవరకు ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. సో వైజాగ్ అంత అన్స్టేబుల్ లేదు. అంటే ఇక్కడ సీఎం ఎవరున్నా వైజాగ్ ఎప్పుడు పడిపోలేదు ఎప్పుడు పెరగలేదు. ఒక 45 డిగ్రీస్ కాన్స్టెంట్గా ఉంది అదొకటి స్టేబుల్గా ఉంది. మిగతా ప్లేస్ అంటే అమరావతి దగ్గరలోనే పెట్టుకోవడం బెటర్. అమరావతికి డబ్బులు ఉన్న వాళ్ళు క్యాపిటల్ దగ్గర కొనుక్కోండి అంటే క్యాపిటల్ యాక్సెస్ రోడ్ సీడ్ యాక్సెస్ రోడ్డు కొద్ది డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా జరగండి. బట్ ఏదేమైనప్పటికీ నాకున్న కొద్ది పర్సనల్ నాలెడ్జ్తో ఇక్కడ అంత ఫాస్ట్గా పడడం జరగదు. అక్కడ కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ కొద్దిగా స్టేబుల్ చూసి అక్కడ డెవలప్మెంట్ ప్లానింగ్ ఇప్పుడు ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ లేవు అక్కడ మనకి ఇండస్ట్రీస్ ఉంది అక్కడ ఇండస్ట్రీ ఉందా వైజాగ్లో ఏం పెద్దగా చెప్పుకోవడానికి లేవు. సో దే ఆర్ ట్రావెలింగ్ టు గెట్ సమ్ ఫండింగ్ ఇప్పుడు టూర్కి వెళ్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు. అది రావడానికి కొద్ది కన్స్ట్రక్షన్ అయ్యి చూపించడానికి కొద్దిగా టైం పడుతుంది 2-3 ఇయర్స్. అవి వచ్చిన తర్వాత మేజర్గా పెట్టుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇప్పుడు పెట్టుకుంటే వీ హావ్ టు వెయిట్. ఇప్పుడు పెట్టుకున్నా అవుతుంది రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టినా డెవలప్ అవుతుంది. అయితే 10% పర్ యానం పెరుగుతుందా 20% పర్ యానం పెరుగుతుందా 30% పెరుగుతుందని చూసుకోవాలి. ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి రామేశ్వర్ గారు. థ్యాంక్ యూ అమ్మా.